సకల చరాచర సృష్టి స్త్రీలో నిర్లిప్తమై ఉంది. స్త్రీ సృష్టికి ఎంత ప్రధానమైందో అంత ప్రమాదమైంది కూడా. అలాంటి స్త్రీలని మన సీనియర్స్ నేషనల్ లెవెల్లో 4 రకాలుగా విభజించారు. ఢిల్లీ, బొంబాయి, మద్రాస్, హైదరాబాద్. మొదటిగా ఢిల్లీ, మన దేశ రాజధాని. తాజ్మహల్ తళుకు, కుతుబ్ మినార్ కులుకు, లాల్ కిల్లా లాంటి లాలిత్యం ఈ టైప్ లేడీస్ స్పెషాలిటీ. రెండో రకం బొంబాయి. ఓ డాన్ హై, షాన్ హై, మాధురి దీక్షిత్ హై, మమతా కులకర్ణి హై. మూడో రకం మద్రాస్. ఎల్ఐసి బిల్డింగ్ ఎత్తు, మెరీనా బీచ్ లాంటి విశాలమైన మనసున్న రొంబ నల్ల పొన్నుగా. ఇక నాలుగో రకం హైదరాబాద్. ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ లా ఉంటారు. చార్మినార్ చరిష్మా, బిర్లా టెంపుల్ బ్యూటీలతో పాటు పాత బస్తీలా ప్రాబ్లమాటిక్ గా కూడా ఉంటారు. తలుచుకున్నారో మన పని సాలార్జంగ్ మ్యూజియమే. ఏం చెప్పే గురు, వెంట్రుకలు ఎక్కపరుచుకుంటారు. ఇది స్త్రీ పర్వే ప్రథమోధ్యాయ. ఏదైనా డౌట్ ఉంటే డెబినో చదువుకోమ్మా. ఇంతటితో థియరీ క్లాసులు పరిసమాప్తం. మరి ప్రాక్టీస్ ఎప్పుడు? ఇదే ఎక్స్ట్రా అంటే నేను చెప్తానుగా బాబు. ఈత మొక్కలు ఈశ్వర గారు తెలుసా? తెలియదండి. రిటైర్డ్ టీచర్. అయితే పెన్షన్ మాకు ఇచ్చాడా? గాంధీ గారు రెండో విధండి. తెలియదంటే వదలటే. ఇంటి ముందు ఏ చెట్టు ఉందండి? రే ముసరాడా ముసరాడా, ఎక్స్ట్రా చేయకు బాబు. వాళ్ళకి సంజయ్ అమ్మాయి కూడా ఉంది. ఎవరు? ఈత ముక్కలు సంజయ్, వయసు 18. తండ్రి పేరు ఈశ్వరరావు. గాంధీనగర్ రెండో వీధి, వాటర్ ట్యాంక్ ఎదురుగా. ఇంటి ఎదురుగుండా ఏ చెట్టు? ఇంటి వెనక మునగ చెట్టు. పచ్చ గేటు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. ఇంటి నెంబర్ 18-23. మరి చెప్పరేంటి సార్? పదండే. మా గురించి మరీ అంతగా చెప్పుకోకూడదు కానీ సార్, ఈ ఏరియాలో వయసు వచ్చిన అమ్మాయిల దగ్గర నుంచి వయసు అయిపోయిన అమ్మమ్మల దాకా అందరి బయోడేటాలు మా దగ్గర ఉంటాయి. అయితే మా సంజయ్ గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. తెలుసా అంటారేంటి సార్? ఆమె వాడే హెయిర్ ఆయిల్, క్రీము, ఫేస్ పౌడర్ ఆమెకి నచ్చిన హీరో. ఇంతకీ మీరెవరు సార్? సంజయ్కి అవ్వాతాతలా? అది కాదు బాబు, మా అబ్బాయికి సంజయ్తో సంబంధం కుదుర్చుకుందామని వచ్చాం. ఏరా ఓల్డ్, నీ కళ్ళకి మేము పోటర్లా కనిపిస్తున్నారా? రే చంటి. ఇదెవరు? కనకదుర్గలా ఉందిరా, చెయ్యేసి చంపు చెల్లి. ఇదే ఎక్స్ట్రా అంటే. ఇంకోసారి వచ్చావంటే నీళ్ళు. అమ్మా ఢిల్లీ, అమ్మా ఢిల్లీ, ఎంత కాలానికి చూశానమ్మా నిన్ను. ఒక్కసారి ఈ గౌన్లో చూడాలని నా హృదయం తలతగలాడిపోతుందమ్మా. అమ్మా ఒక్కసారి ఈ గౌన్ వేసుకోమ్మా. అమ్మా ఢిల్లీ, ఎవడా నువ్వు? ఏం చేస్తావు? వదలు. నేను వదలను, నేను వదలను. అంత పని చేయకండి సార్. చిన్నప్పుడు అంటే ఫ్లాష్ బ్యాక్ లో తన 3 ఏళ్ల చెల్లిని పోగొట్టుకున్న అభాగ్యుడు సార్. అప్పటి నుంచి 16 ఏళ్ల వయసు ఏ పిల్లని చూసినా తన చెల్లెని భ్రమపడి ఈ గౌన్ వేసుకోమంటాడు. లైట్ గా తీసుకోండి. అమ్మా ఢిల్లీ. ఢిల్లీ అంటారేంటి? మా వాడికి నత్తి సార్, చేపలకదు. అందుకే చెల్లి అనడానికి ఢిల్లీ అంటున్నాడు. పాప అబ్బాయిని చూస్తే జాలేస్తుందండి. అమ్మా
చేసినండి. వీళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చెప్పండి. ఓకే సార్. ఎమర్జెన్సీ కేసు, త్వరగా రండి. డాక్టర్ పిలవండి. ఆయనకి ఏమైందండి? మీ ఆయనకి ఏం కాలేదమ్మా. సమయానికి తీసుకొచ్చావు, దెబ్బలు బాగా తగిలాయి, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఇదేమన్నా మారోడే షాప్ అనుకున్నావా? ప్రస్తుతానికి ఉంటాను సార్, చేతిలో చిలుకవ్వలేదు. ఆయన మీ బంధువా? లేదు సార్, గంట క్రితమే పరిచయం అయింది. అంటే ఓ అనామకుడిని హాస్పిటల్కి తీసుకురావడమే కాక ఖర్చు కింద నీ సొంత చేయని ఇస్తున్నావు అంటే రియల్ యువర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఈ దారుణం ఎలా జరిగింది? నేనే కొట్టాను సార్. ఐ సీ. నువ్వే కొట్టావా? ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే వెరవ ప్రశ్నలు వేశాడు సార్. అయితే కొడతావా? సరే సార్, మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు మీ ఆవిడ ఎవరితోనో లేచిపోతే మీరేం చేస్తారు? ఇలాంటి వెధవ ప్రశ్న వేస్తే చంపేస్తాను. మీరు చంపేస్తానన్నారు, నేను కొట్టాను. ఈ ప్రశ్న ఆయన ఇంటర్వ్యూలో అడిగాడు సార్. ఎందుకురా నవ్వుతున్నారు? అదేరా చిత్రం, ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు వాళ్ళని నువ్వు కొడుతున్నావు, నేను చెప్పే సమాధానం భరించలేక వాళ్ళు నన్ను కొడుతున్నారు. వద్దంటే వినకుండా ఎందుకురా గోల్డ్ మెడల్ ఫస్ట్ క్లాస్లో తెచ్చుకున్నా? మన చంటిగారు చూడు, ఇంటర్లోకి ఎంటర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యాడా? ఆ లెక్చరర్లు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు రా, ఒరే బాబు ఆ క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసివరా నిన్ను పాస్ చేస్తామని. విన్నాడా? నేను విన్నాను రా. ఇంకో 10 ఏళ్ళైనా నేను పాస్ అవను. ఇంటర్ అయితే డిగ్రీకి వెళ్ళాలి, డిగ్రీ అయితే మిగిలిన ఖాళీ కూర్చోవాలి. దానికన్నా ఇదే బెటరేగా.
సిగ్గు సిరమన్న మంచి ఆవిడ ఇలా చేయడు. పెళ్లి రోజు మా వాళ్ళు పెట్టిన బంగారు గొలుసు ఏదో తెగింది కదా అతు పెట్టు చూరమంటే అడ్డమైన వాళ్ళకి దానం చేసి వస్తాడా? మీరేంట అలా బెల్లం కొట్టు రాయిలో కూర్చున్నారు? అదేనే నర్మయండి. వీడిదేమో ముష్టి బతుకు, వీడి ఇంకో ముష్టివాడికి దానం. మాట్లాడరే. అరే నువ్వు డి ఫార్ డాగ్ అంటే అమ్మా, సి ఫార్ క్యాట్ అంటే నాన్న, కుక్క ఏం చేస్తుంది భౌ భౌ, పిల్లి మ్యావ్ 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 భౌ భౌ మ్యావ్ మ్యావ్ భౌ భౌ మ్యావ్ మ్యావ్ భౌ భౌ మ్యావ్ మ్యావ్. ఏయ్ నాతో పెట్టుకుంటే నాత్రం అయిపోతావు. నా నోరు అసలే మంచిది కాదు. మరిదా మట్టి గట్ల. ముందే మిక్సీ ఆపు, అందుకే చెప్పాను. ఈ కొంప అమ్మేయండి, మనం వెళ్ళి వేరే ఉందాం, అప్పుడైనా ఈ పేడ వదులుతుంది అని. ఆనంద్ ఇప్పటికైనా నా మాట వినరా, ఇంటికి మంచి పేరం వచ్చింది. ఆ పత్రాలు నేను సంతకం పెడితే ఇళ్ళ మీద లేదని లక్ష సార్లు చెప్పాను. మా అమ్మ నాకు జన్మనిచ్చింది ఇక్కడే, ఆఖరి శ్వాస విడిచింది ఇక్కడే. నా మూడేళ్ల వయసులో అమ్మ చనిపోయిందని తెలియక నిద్రపోతుందనుకుని లే మాల్లే నిన్ను చూడడానికి అందరూ వచ్చారని గొడవ వచ్చేసింది ఇక్కడ. ఇన్నాళ్ళు మిమ్మల్ని పచ్చి మంచినీళ్ళు కూడా అడగలేదు. మీరు చేసిన అప్పుల కోసం ఇల్లు అమ్ముతారంటే అన్నవని కూడా చూడరు. కోర్టుకెళ్తాను. సిటీలో ఎన్నో కొత్త కొత్త బిల్డింగ్లు వస్తున్నాయి, ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ నేను మాత్రం ఎంతకాలం ఇలా ఖాళీగా బతకాలి? అబ్బా ఆనంద్, అలా నీరసి పడిపోతే ఎలా? నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఈ రొటీన్ డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా? సారీ చెప్పను. ఇదిగో ముందు ఈ డబ్బు తీసుకో. ఎందుకు? ముందు ఆ చైన్ విడిపించి మా అక్కయ్య మొహాన పారే. నువ్వు 10 మందిలో అవమానించబడ్డావు, నేను సహించలేను ఆనంద్. డోంట్ వరీ, వారం రోజులు మీ అక్కయ్య చైన్ విడిపించేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ నిరుద్యోగి మీద ఆశలు మాత్రం పెంచుకోకు. లైట్ గా తీసుకో. రే చంటే, ఏ బొంబాయినో మద్రాసునో ట్రై చేయరా అంటే చీపుగా చింతల బస్తీ మీద చేసేవేంట్రా? మామ నీ ఎవడొస్తున్నాడరా? అయ్యో బాబోయ్, కనబడితే కైమ చేస్తాడరా, అడిగితే ఋషికేశ్వర బదరీనాథ్ వెళ్ళాడు, రావడానికి 2 నెలలు పడుతుందని చెప్పండి. రండి సార్, సమయానికి వచ్చారు. నాగువా ఇప్పుడే, అదే మిమ్మల్ని అమ్మనాభూతులు తిట్టలేడు. వింటే బాధపడతారు సార్. అదేనండి, మీకు ఇవ్వడానికి చేతిలో డబ్బులు పడుకుని తిరుగుతున్నాడు, మీరే దొరకటం లేదట. అసలు వడ్డీ 2 తెచ్చాను సార్, నా చెయ్యి నాకు ఇచ్చాడు సార్. అమ్మో చెయ్యి నరికేశారా? ఇంటి మీద అప్పు ఇస్తాం, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఇల్లు తీసుకుంటాం. కారు మీద అప్పు ఇస్తాం, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం? కారు తీసుకుంటాం. చేతి గడియారం మీద అప్పు ఇస్తాం, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం? చెయ్యి తీసుకుంటాం. డబ్బు ఇచ్చాడు, మాల్ వాపస్, కేల్కతం. అవును, మా నాగుకి ఏ గ్యారంటీ మీద అప్పిచ్చారు? బాడీలో ఇంపార్టెంట్ ఐటమ్ ఏమున్నాయి? అదే తలకాయ తీసుకుంటాం. తలకాయ పోయినా పర్వాలేదు, అందులో బ్రెయిన్ లేదు కదా. ఎన్నాళ్ళు ఇలా తప్పించి తిరుగుతావు? ఆ 40,000 అప్పు ఎలా తీరుస్తావురా? పెళ్లి చేసుకుని. అబ్బా ఏం చెప్పావురా, వెంట్రుకలు లెక్క పొడుచుకుంటున్నాయి. ఇన్నాళ్ళకి మన ఏరియాకి ఏదో మోక్షం కలిగిందిరా. ఈ డ్రై ఏరియాలో ఇప్పుడు ఓ టీనేజ్ గర్ల్ దిగితే నమ్మతో ఊహలోకి వెళ్ళారు కదా, నెక్స్ట్ వానపాటే. వీడికి తెలుసుంటుందిరా. ఒరే నువ్వు చెప్పరా, ఈ ఇంట్లో దిగే వాళ్ళకి ఒక్క అమ్మాయి ఇద్దరు అమ్మాయిలా? పొద్దున్నే లేచి ఎవరి మగం చూసానా, ఇంత పెద్ద ఇంట్లో 6 లీటర్ల గిరాకే దొరుకుద్ది అనుకుంటే 6 లీటర్ కావాలంట. ఏ కన్నాంబో కాంచనమాల వస్తా ఉంటది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒరే ఎక్స్ట్రా నువ్వు రారా.
ఒరేయ్ మీరైనా ఆవిడ చూసారా? చెప్పండి రా ఎలా ఉందో, మద్రాసా, బొంబాయా, ఢిల్లీయా, హైదరాబాదా? మద్రాసే కాదు, బొంబాయే కాదు, ఢిల్లీయే కాదు, హైదరాబాదే కాదు, మరి మొత్తం ఓల్ ఇండియా ఆవిడలోనే ఉందా? మేరా భారత్ మహాన్. హాయ్, క్షేమంగా చేరాను, వెరీ కంఫర్టబుల్. ముఖ్యంగా మీ గార్డెన్ చాలా బాగుంది. ఎవరికి? ఆయన ఫోన్ చేస్తాను, ఒకసారి నంబర్ చెప్పు. 3142 67. ఓకే, అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను. యా, ఐల్ టేక్ కేర్, బాయ్. చీర కట్టుకుంటుందిరా, నాకు సిగ్గేసం చూడలేకపోతున్నాను రా. అది చూడడానికేగా వచ్చా. ఓహో, అది నడుమా కాదు, నయాగారా జలపాతం. ఆహా, అది వీప కానే కాదు, విశాఖ బీచ్. అది మెడ కాదు, మైసూర్ ప్యాలెస్. షార్ట్ కట్ లో చెప్పాలంటే అచ్చు మాధురి దీక్షిత ఉందిరా. మాధురి దీక్షిత లా కాదురా, మాధురి దీక్షితే. అది పోస్టర్. బయటకు వస్తుంది, ఆ చెట్టుకి చూద్దాం రారా. పరిగెత్తు, ఎక్కు. అమ్మో, నేను ఎక్కలేనరా. చెట్టు ఎక్కలేడు, నువ్వు సైట్ ఏం కొడతావురా, ఎక్కు. నమస్కారం అండి. కొత్తగా వచ్చారని విన్నాను. నా పేరు గోవిందరెడ్డి, సోషల్ వర్కర్ని. ఈ కాలనీలోనే ఉంటున్నాం. మేము వికలాంగుల వెల్ఫేర్ ఫండ్ కోసం చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. మీరు కూడా 10 టికెట్లు తీసుకుంటే. ఒరేయ్, కొంచెం చూడేస్తావా? చూడరా, ఇదే ఎక్స్ట్రా అంటే. డోర్ మూసుకోండు. విడిపోయిందిరా టికెట్స్? ఏమి వద్దు, కానీ ఈ 5,000 ఉంచండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో బాబోయ్, 5,000 ఇచ్చిందిరా? కొంపదీసి ఇంట్లో నోట్ల ప్రింటింగ్ మిషన్ ఏం లేదు కదా, ఎక్స్ట్రా కదూ. రే, వెళ్ళిపోతుందిరా, కాకిలారు మన వంక తిరిగి చూస్తుంది. ఏంట్రది? ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి పైకి చూడండి. మిమ్మల్ని చూడడానికి మా వాళ్ళు కోతులాగా చెట్టెక్కారు. రే, ఎక్స్ట్రా. రారా, భయం లేదు. ఏం లేదమ్మా, ఎప్పుడు హాస్పిటల్ మొహం చూసి ఎరగడు. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, కూర్చోండి. పద కూర్చో. రూమ్ నెంబర్ 6 పేషెంట్ కి ఫోన్ చేయమన్నా డాక్టర్ గారు. ఓకే. ఏమిట్రా ఇది, నర్సులు డ్రెస్సులు అలాగే వేసుకుంటారా? ఏమిటండి, ఏమిటి గొడవ? ఏం లేదండి, రండి. వీడు నా ఒక్కగానొక్క కొడుకండి, పేరు కందుకూరి సోమేశలింగం. వీడికో విచిత్రమైన వ్యాధి వచ్చింది, స్త్రీలు అశ్లీలంగా ఉన్నా అసభ్యంగా ఉన్నా భరించలేడు. వాళ్ళ బయట జారినా, బట్టలు స్థానభ్రంశం చెందినా వెంటనే చెప్పాలనే ప్రయత్నంలో దెబ్బలు తింటూ ఉంటాడు. ఆహా, నిజానికి ఇలాంటి కొడుకును కన్నందుకు గర్వపడాలి. ఈ కాలంలో ఇలాంటి ఉత్తములు ఉన్నారంటే చాలా గ్రేట్. కానీ ఏం లాభం సార్, జనాలు వీడి చేష్టల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎలా అర్థం చేసుకుంటారండి? రారేఖ మా ఆవిడండి, స్త్రీలకు ప్రాణం కంటే మాన ముఖ్యం.
అలాంటి స్త్రీల శీలాన్ని రక్షించే ఇతని శీలాన్ని సంఘించటం అన్యాయం. క్షణగ్రతం పొగిడిన మీరు అప్పుడే అపార్థం చేసుకుంటున్నారు. మా వాడికి రోగం తగ్గే ట్రీట్మెంట్ చెప్పండి. ట్రీట్మెంట్ తర్వాత నేను ఒక సర్టిఫికేట్ రాసిస్తాను. ఏదన్నా గొడవ జరిగితే చూపించండి, లేకపోతే అన్యాయంగా ప్రజలు చంపేస్తారు. అదిగదిగో ఆ మేఘం దగ్గర నుంచి ఈ మేఘం దగ్గర వరకు ఆ ప్లాట్ నాదిరా. ఓకే తీసుకో. ఒరే ఆ మూన్ పక్కన ప్లాట్ నాకు వదిలేంట్రా. ఓకే నారదుని అడిగి తెస్తాను. ఎరా అలా పడుకుని ఆకాశానికి నిచ్చెనలేయడం ఇంకా మాలేదా? ఎవడ్రా వాడు? మన రామారావురా. మన రామారావా? ఒరే ఓ బీడీ ఉంటే ఇవరా. లేదురా ఎంగిలితేనే పర్వాలేదురా. తీసుకో వెళ్ళు. ఏంట్రా సడన్ గా ఇంత స్మార్ట్ గా తయారయ్యో? నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా, అందరికి కార్డ్స్ ఇద్దామని వచ్చాను. కంగ్రాట్స్ రా. థాంక్ యూ రా. ఇప్పటికైనా ముసలాంటీని వదిలేసి ఓ ఇంటి వాడు అవుతుంది. హ్యాపీ రా. థాంక్ యూ. ఎందుకే అమ్మాయి ఎవరా? ఆ ఆంటీయే. ఆ ఏ ఆంటీ? కమాన్ డార్లింగ్, టైం అవుతుంది, ఇంకా చాలా చెట్ల కార్డులు ఇవ్వాలి. 1 మినిట్ వస్తున్నా బేబీ. ఓకే బేబీయా? అవును. ఏంటి డౌట్? రే నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ వయసు ఏంటి, ఆవిడ వయసు ఏంటి? డబ్బుతో కాపురం చేస్తావా? డబ్బు ఉంటే ఎవరితోనైనా కాపురం చేయొచ్చురా. ఏం చెప్పావురా, వెంట్రుకలు లెక్క పొడుచుకుంటున్నాయి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తప్ప? ఏ తప్పు? నేను అడుగు తినడం లేదు, అన్యాయం చేయడం లేదే. ఆవిడకి డబ్బు ఉంది, నాకు వయసు ఉంది, దట్స్ ఆల్. మీలా ఆకాశంలో మెడలు కట్టడం కంటే అవకాశం వస్తే గుడిసెలు కొట్టేయడం మంచిదిరా. ఎక్కు బేబీ. ముందు మీరెక్కండి. భర్త అంటే ఎంత గౌరవం అమ్మా నీకు. ఒరే రామారావు ఎంత ఎదిగిపోయావురా, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే నిరుద్యోగాన్ని సగం నిర్మూలించినట్టే. నిన్నటి దాకా తిండికి తికాడా లేకుండా బేవర్సగా తిరిగిన వీడికి ఎంత రాజయోగం, చిచి ఎంత రాణియోగ పట్టిందో చూడరా. ఈ క్షణం నుంచి నేను రామారావు అడుగు జాడలోనే నడుస్తాను. వాడి పుణ్యవా అని నా స్మాల్ బ్రెయిన్ లో బిగ్ ఐడియా వచ్చింది, పదండి చెప్తాను. కుక్కలున్న జాగ్రత్త అని బోర్డు ఉందిరా. అది మనకు కాదురా, కుక్కలకి. కుక్కలు జాగ్రత్త, మనుషులు ఉన్నారని అర్థం. రా ఎక్స్ట్రా చేయకు. చిక్ మ్యాంగు డింగ్ ఉంటే అపశక్కున్న పక్షి ముయ్. హలో, మీలాగే మీ కుక్క కూడా చాలా అందంగా ఉంది. తండ్రి షట్ అప్, రోజు రోజుకి నీ కలర్ ఎక్కువైపోతుంది, లోపలికి వెళ్ళండి. మీరు అంటున్నది నన్నా మీ కుక్కనా? మీ పేరు చంట? సారీ దాని పేరు మార్చేస్తాండి. అబ్బే వద్దండి, అది నోర్లేని జంతువు, ఎప్పటి నుంచో ఈ పేరుతో అలవాటు అయిపోయి ఉంటుంది. మా వాడికే జిమ్మి అని పేరు మార్చుకుంటాం. హలో జిమ్మి. ఏమండి ఒక చిన్న డౌట్, బయట కుక్కలున్న జాగ్రత్త నాలుగు అడుగులు బోర్డు పెట్టారు, చంటిని చూస్తే అడుగు కూడా లేదు. అందుకే ఆ బోర్డు పెట్టింది, తెలియకుండా దాన్ని తొక్కేస్తారని. లోపల ఇలాంటి ఎక్స్ట్రా ఏమైనా చేసామనుకో బయటికి పిలిచి కొడతా పద. మైదిబాయ్, వీడి పేరు ఆనంద్, పక్కన బిఏ. నా పేరు నాగు, బ్రాకెట్ లో బిఏ. నా పేరు జ్యోతి, పక్కన బిఈ. అంటే మీరు ఇంజనీరా? కాదు, ఇంటి పేరు. ఆహా ఏం చెప్పారండి, వింటేనే వెంటుకు లెక్కపడుచుకుంటున్నాయి. ఎందుకు? అది వాడికి రోగం లేండి. ఏం తీసుకుంటారు, కాఫీ టీ? అబ్బే ఏం వద్దండి, ఇప్పుడే కాఫీ తాగొచ్చు. పర్వాలేదు, కూల్ డ్రింక్ అయితే పర్వాలేదండి. నాగమా బయటకు వస్తావా? నేను రాను. వద్దనా? ఇదే ఎక్స్ట్రా అంటే. ఇంతకీ మీ గురించి ఏం చెప్పలేదు, మీరేం చేస్తుంటారు? ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం మేము రాత్రనక పగలనక కష్టపడి. ఫ్రాంక్ గా చెప్పేద్దారా? ఏం చేయట్లేదండి. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. మీరేం అనుకోనంటే మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా? అమ్మమ్మ అని పిలవకుండా ఉంటే చాలు. చూసారా ఆంటీ ఎంత మంచిదో. మీరు ఆంటీ సరే, అంకుల్ ఎప్పుడు వస్తున్నారు? రారు. ఓహో లీవ్ దొరకకుండదు, మరి పిల్లలు? లేరు, ఇంట్లో ఎవరు ఉండరు, రారు. నేను తప్ప. ఒరే మనం అనుకున్న ఆంటీ ఏరా.
వస్తామంటీ ఒంటరిగా ఉన్నానని ఏం బోర్ ఫీల్ అవద్దు అన్నిటికీ యూస్ఫుల్ గా మేమున్నాం బ్యాంకు హోటల్ మార్కెటింగ్ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మమ్మల్ని పిలిస్తే చాలు ఎక్స్ట్రా చేయకు మీరు ఇంకా స్నానం చేసినట్లేదు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం వస్తామండి వస్తామంటీ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఖచ్చితంగా ఈ ఆంటీ ఆ టైపే మొగుడు లేడు పిల్లలు రారు ఒంటరిగా ఉంది ఓ మోస్తరు వయసులో ఉంది ఒరే నాగు ఏమి లక్కీ ఫీల్ అవురా మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఆంటీ బాత్రూమ్కి వెళ్ళి ఉంటది అందుకనే వెళ్తున్నా కావాలనే నా పర్సు లోపల వచ్చాను ఇప్పుడు నేను వెళ్ళి బెల్ల కొట్టగానే ఒంటి మీద తువాలతో తడిసిన తమిళనాడులో ఆంటీ బయటకు వస్తుంటే ఉండండి వస్తా ఆంటీ నీ పేరే కాదే నీ బుద్ధులు కూడా అన్ని మా చంటికాడే ఏది ఏమైనా ఈ రోజు మన జీవితంలో ఓ కొత్త జ్యోతి వెలిగింది ఆ జ్యోతి పేరే ఈ ఆంటీ పైసా లేక జాం పైసల తర్వాత ఏంటి మధ్యదారిలో వదిలేస్తావు 9 గంటలకు 1 నిమిషం దాటిన రానని చెప్పినా ఆంటీ వచ్చే టైం అయింది పైసలు ఇవ్వపోయిన పర్లేదు దిగా ఇప్పుడు డెలివరీ లేదు ఆంటీ వచ్చే టైం అయింది మా లెటర్స్ ఉన్నాయా లేదు అర్జెంట్ వెళ్ళాలి అటో అటో ఆపు ఇప్పుడు గిరాకీ రాదు ఆంటీ బయటకు వచ్చే టైం అయింది వచ్చిందయ్యో ప్రొహిబిషన్ మందే దొరకక ఎండే మనుషుల బ్రతుకొక నరకం బ్రతుకుట వ్యర్థం ఆ తెలియందుకు సోంబేరి వేషుకున్నది ఈ బోరి మందుకి మించిన మత్తే ఈ ప్యారి ప్యారి ఓ ప్రభుకి లేదు లైసెన్స్ వెయ్యరు ఎవ్వరు క్వశ్చన్స్ ఒంటరి ఒంటరి పువ్వే ఈ నారి నారి ఓ అంది అందని బిగుల మిస మిస పేరే ఆంటి కదిరి తగలని మదనుడి బాణపు పురుకే ఆంటి 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 పట్టిన పట్టిన బర్రు వచ్చిన తిన్న బర్రు నిల్లేసి లైన్ వేసి చుడ్డు యారు శుభానల్లా వాత్సాయనుడికి మోడలిదా పెద్ద బుల్లు కాబకు చాకి
చాక్లెట్ షాపులు చెప్పలు కావాలి లబ్బరు దిబ్బలు చీరలు నేనై చుట్టాలి రబ్బి కన్ను నేనై పుట్టాలి కందుల కాటుక నేనై పోవాలి తూలే హెచ్చెత్తును నేనే కావాలి ఒంటికి అంటుకు పోవాలి పెచ్చని గుహల పల్లకి ఎక్కాలి స్లోలే అమ్మా మీ మీరు సర్దుకోండి, మా వాడి సంగతి మీకు తెలియదు. ఒరేయ్, లోకంలో ఆడవాళ్ళు ఎంత అసభ్యంగా ఉంటే నీకెందుకురా, అసలే పెళ్లి వయసు దాటిపోతోంది, ఇవన్నీ మానేయరా. అబ్బా ఏమిటండి ఇంత లేటు, ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆఫీస్ లో లేట్ అయింది. మనకిందుకురా లేని పోను గొడవలు, ఆగరా తొండలు తింటారా, నా బాబు కాదు ఆగరా, నా మాట సైకిల్ నాదే నాది బాబు నాదే. నా సైకిల్ ఎత్తుకొచ్చాడు. పోలీస్ 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 రండి రండి. నీలాంటి నీచుల వల్ల ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయిందిరా, మా ఎస్పీ గారి చేతిలో నీకు చావు ముడిందిరా. ఏరా, ఆడవాళ్ళంటే అంత అలసైపోయిందా? నా సంగతి నీకు తెలియదురా? ఏంట్రా ఇస్సుస్ అంటున్నావు, నాకే లేనేస్తావురా? వీళ్ళు బయట తీసరండ్రా, ఇప్పుడు చూపించరా నీ ఉస్సుసు. ఎంత ధైర్యరా నీకు, నిన్ను ఇంకా బుద్ధి రాలేదురా నీకు, ఇడియట్. నిన్ను చంపేస్తాను రే, ఎంత చూస్తాను. ఆపండి ఆపండి, ఈ సర్టిఫికెట్ చూడండి, చెప్తే విన్నావు కాదురా. అయ్యో ఓ సారీ, ఈ పిచ్చి చేష్టలన్నీ ఎందుకు చేస్తున్నాడు? మీ బ్రా బయటకు వచ్చింది, సర్దుకోమంటున్నాడమ్మా. ఓ థ్యాంక్ యూ, ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటమ్మా విశేషం, ఈ పుట్టినరోజా? కాదులే, మా ఇంట్లో ఈ రోజుతో మా మరిదికి 100 ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. సినిమాలు అయితే 100 రోజులు పండుగ చేసుకుంటారు, నేనేమో స్వీట్లు పెడదామని. ఇప్పటికి స్వీట్లతో సరిపెట్టుకోండి, త్వరలో రజతోత్సవం చేస్తాడు, అప్పుడు మీ అందరికి పట్టు చీరలు పంచి పెడతా. త్వరగా సిల్వర్ జూబ్లీ పూర్తి చేయ బాబు, నా పిల్లలు పట్టు చీరని వస్తుంది. బంగారం లాంటి కురవడండి, ఓవైపు ఉద్యోగం రాకుండా బాధపడుతుంటే మరోవైపు సొంత అన్న వదిలే శత్రువులకు శత్రుహింసలు పెడుతున్నారండి. ఆ కుర్రను చూస్తుంటే పాపం జాలేస్తుందండి. మా ఆనంద్ ఉద్యోగం కోసం నేను చేస్తున్న పని తప్పైనా నన్ను క్షమించు స్వామి. ఏమిటిది, ఎంపీ రికమెండేషన్ లెటరా? అవును సార్.
ఇది మినిస్టర్ రికమెండేషన్. ఐ హేట్ ఇట్, ఐ హేట్ ఇట్, ఐ హేట్ ఇట్. రికమెండేషన్స్ కి తలూపే అడ్డగడదా అనుకుంటున్నావా? ఐ యామ్ ఎ స్ట్రిక్ట్ ఆఫీసర్. గెట్ అవుట్, గెట్ అవుట్. పోయింది. కమ్ ఇన్. నమస్తే, నా పేరు సీతా మహాలక్ష్మి, ఎదురిల్లు. రామా కూర్చో. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి. చాలా బాగుందండి. మీ పేరు, మీ ఇల్లు, మీ ఫోను. మీ ఫోన్ ఎంత బాగుందో. ఫోన్ చేసుకోవాలా? చేసుకో. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నీకు కూడా ఏదైనా రికమెండేషన్ లెటర్ ఉందా? లేదు సార్. లేదా? ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. అది లేకే కదా ఇన్నాళ్ళు నిరుద్యోగంగా ఉండిపోయాను. నీ క్వాలిఫికేషన్స్ కి మించిన వేరే రికమెండేషన్ లేదయ్యా. గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇవయ్యా క్వాలిఫికేషన్స్ అంటే యు ఆర్ సెలెక్టెడ్. ఇంకా ఏ రికమెండేషన్స్ నీ టాలెంట్ ని ఆపలేవు. సత్యం. హలో, అక్కడ ఆనంద్ ఉన్నాడా? ఉన్నాడు, ఉన్నాడు. మీరెవరు? నేను కలెక్టర్ జానకీదేవిని మాట్లాడుతున్నాను. ఆనంద్ నా క్యాండిడేట్. మీరు అతనికి ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది నా రికమెండేషన్ కాదు, ఆర్డర్. లేకపోతే చీమలు దూరని చిట్టడవికో, కాకులు దూరని కారడవికో, ట్రాన్స్ఫర్. అండర్స్టాండ్? లే, బయట వెయిట్ చేయమంటారా? Get out from this office. Sir. Get out from this state. Sir. Hmm? Get out of India. Recommendations? I can't tolerate. యాడవద్దు, యాడవద్దు. పాపం నువ్వేం చేస్తావు? ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? ఆ దరిద్రపు కలెక్టర్ జానకి ఎవరు తెలియదు. సిరిలాగా ఆ టైంకి ఫోన్ చేసింది. ఎవరో కావాలని చేసుంటారు. కరెక్ట్. అది ఎవరితో నాకు తెలిస్తే దాన్ని నరికి పారేస్తాను. నాకు అర్జెంట్గా ఒక విషయం తేల్చెప్పు. నువ్వు ఇంతకీ ఏడ్చేది ఆనంద్ కోసమా, కలెక్టర్ జానకి కోసమా? కలెక్టర్ జానకి పేరు చెప్తే చాలు. అమ్మో అమ్మో అమ్మో. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక లైఫ్లో ఉద్యోగ ప్రయత్నం చేయను. రేపు సాయంత్రం 6 గంటలకి హోటల్ గోల్కొండకి తప్పకుండా వస్తావుగా. తప్పకుండా వస్తాను. నన్ను పికప్ చేసుకోమంటావా? అక్కర్లేదు, నేను వచ్చేస్తాను. బాయ్ బాయ్. ఈ ఎక్స్ట్రా గడవడరా, గోల్కొండ అది స్టార్ హోటల్. పైగా సాయంత్రం 6 o'clock. ఆంటీ హిస్టరీలో ఏదో మిస్టరీ ఉందరా? మీకు ప్రతిదీ అనుమానంరా. హోటల్కి వెళ్ళకుండా తప్ప? తప్ప బాబు, ఇది కలికాలం. వేళకాని వేళ గుడికి వెళ్ళడం కూడా తప్పే. రామ్మ అంటే భూత్ అయిపోయింది తెలుసా? అదే రెస్టారెంట్ కోసం. రెస్టారెంట్ కింద ఉంది. అవును, నేను ముద్ద చెప్పానుగా రెస్టారెంట్ కింద ఉందని. ఒరే, ఇది స్టార్ హోటల్ రా, కాఫీ 12 రూపాయలు ఉంటుంది. ముందు మన దగ్గర ఎంతో చూసుకుందాం. జేబులు ఎంత ఉంది? ఈసారి కూడా నేను పరస్తాలేదురా. మొత్తం 40 రూపీస్ ఉంది. 3 కాఫీలు 36 రూపీస్, బ్యాలెన్స్ 4 రూపీస్ టిప్స్. ఓకే. ఒరే, ఈ స్టార్ హోటల్లో మన ఇద్దరికి 2 బేరర్ జాబులు దొరికినా చాలురా. బిఏ చదివి బేరర్ ఉద్యోగం ఏంట్రా? ఏం కావాలి సార్?
మూడు కాఫీ, రెండు ఉద్యోగాలు. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ బిఏ గ్రాడ్యుయేట్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? బిఏ, బిఎస్సిబిఎల్, ఏసీఏ. ఆంటీ వచ్చేస్తుందిరా. అప్పుడే వచ్చేసిందా? అన్ని 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి, చేంజ్ ఉందా? లేదు మేడం. హాయ్, 500 రూపీస్ చేంజ్ ఉందా? అసలు 500 రూపాయల నోట్ చూస్తే కదా. మీకు ఎంత కావాలి? 50 రూపీస్. నా దగ్గర ఉందండి, ఇది ఉంచండి. పర్లేదు, ఉంచండి. థ్యాంక్స్, తీసుకోండి. థ్యాంక్స్ అలాట్. బాయ్, సీ యూ. బాయ్. పెద్ద పోటుగాళ్ళ ఉన్న 50 రూపాయలు ఇచ్చేస్తే ఇప్పుడు ఏం చేద్దాం? వాడు కాఫీ తీసుకొచ్చేలాగా మనం పారిపోదాం. కాఫీ రెడీ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు ఎలాగరా? ఐడియా. చంటి జూట్. అయ్యో, ఏంటి? ఏమైందిరా? ఏమైంది? ఏమైంది అంటావు? ఏంటయ్యా కాఫీలో బొద్దుకు పడింది? చూడు, పిలువు మీ మేనేజర్ ఎక్కడ? పిలువయా మీ ఓనర్ని? పిలువు అందరిని. పిలువు ఊరికి వదలకూడదు. కాదు పోలీస్, వదలకూడదురా. ఇలా ఒక నెల రోజులు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిస్తూనే ఉండాలి. మా డాక్టర్ గారు చెప్పారు, వెళ్ళి మీ హోటల్ ఓనర్కి చెప్పు. వెళ్ళు. ఈ 20,000 ఉంచండి. థ్యాంక్స్. వచ్చారు, డబ్బిచ్చారు, వెళ్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఇదేరా. మనం కూడా టీనేజ్ అంటీగా పుట్టుంటే ఎంత బాగుండేదిరా. ఈ బిళ్ళ గ్లాస్తోనా? ఇదే ఎక్స్ట్రా అంటే. హలో కలెక్టర్ చానిక్ గారు, మీరా? బాగున్నారా? అది ఆనందం మీద ఉన్న దీంతో ఉద్యోగం కోసం ఫోన్లో ఫాల్స్ వాయిస్తో మాట్లాడాను. ఉద్యోగం కోసం ఫోన్లో ఫాల్స్ వాయిస్తో మాట్లాడాను. పోనీ మీ ఓన్ వాయిస్తో ఆనంద్కి ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పారా? అబ్జెక్ట్ చేస్తాడు. కనీసం మీ డ్రీమ్ లో అయినా చెప్పారా? అబ్జెక్ట్ చేస్తాడు. ఈ డ్రీమ్ లో అతనితో డ్యూయెట్ పాడితే అబ్జెక్ట్ చేయడానికి అతను ఎవరు? హూ ఇస్ హీ? పాడచ్చా? ముందు నీ డ్రీమ్ లో అతనితో డ్యూయెట్ పాడు, అతని డ్రీమ్ లో నీతో డ్యూయెట్ పాడేటట్టు పార్గో నేను చెప్తాను. తుళ్ళిపడే కళ్ళు వలె గువ్వలలే చిప్పుతుంది. చిక్కు చికా చింకు చికా చింకు చికా చింకు చికా పిల్లగాడి కొన్నసారి తీసరామె కుంటరి గుంట. పిల్లబలే ఒళ్ళు బలే మిల్లబలే.
వాల్పోస్టర్లు అంటించడం లేదు. అసభ్యంగా ఏమున్నా చిన్నప్పటి నుంచి వాడు చూడలేడు, అందుకని వాల్పోస్టర్లకు మెట్టి రాస్తున్నాడు. మీలాంటి మగాన్ని చూసి మా మహిళా లోకం గర్వపడుతుంది. సన్మానం మీలాంటి వాళ్ళకి చేయాలి. మీరే చెప్పాలి, కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాల్లో హీరోయిన్లకి చీరలు కొనడానికి కూడా డబ్బులు లేవా? వాళ్ళ ఒంటి మీద బట్టల్ని ఊడబెరికి కలెక్షన్లు పెంచుకుంటోంది ఈ మగజాతి. బీడి కట్టల మీద బ్రాలు వేసుకున్న ఆడవాళ్ళ బొమ్మల్ని గుద్ది సొమ్ము చేసుకుంటోంది మగజాతి. బీడీలకి బాడీలకి ఆయన అన్నట్టుగా బీడీలకి బాడీలకి ఏమిటి లింకు? ఊరంతా ద్వంద్వార్థాలతో ప్రకటనలు. ఆడవాళ్ళ రోడ్డు మీద తలెత్తుకు తిరగలేని పరిస్థితి. ఎక్కడ చూసినా స్త్రీ అంగాంగ ప్రదర్శనలు. ఎన్నాళ్ళు మనకి అవమానం. దీన్ని ఆపి వాళ్ళే లేరా? సమాజం ఎప్పుడు బాగుంటుంది? ఎప్పుడు మారుతుంది? నీవేదో ఉత్తమంలో వెళ్తే సన్మానం చేస్తే ఇంత నీచంగా బిహేవ్ చేస్తావా? నిన్ను హాయ్ బాంబే. మాది బాంబే కాదు, మెడ్రాస్. అదే ఎక్స్ట్రా అంటే మీరు బాంబేనా మెడ్రాస్ అని డిసైడ్ చేయాల్సింది నేను, మీరు కాదు. వెళ్ళండి. హలో ఆంటీ. హాయ్. చీరకుంటున్నారా? నాకు ఒక్క మాట చెప్పుంటే కాటన్ చీర దగ్గర నుంచి కంచిపట్టు చీర దాకా నేను మీకు తెచ్చిపెట్టాను కదా. పైగా ఈ షాప్కి నేను రెగ్యులర్ కస్టమర్ని. ఎరా అప్పు 7,000 లైట్గా తీసుకో. తీసుకురా, కూల్ డ్రింక్ కావాలా అని అడుగుతున్నాడు. మీకు చీర నేను తీసిస్తాను, అది నా డబ్బులతో. ఎందుకు నాకు? మీరు ఇంకేం మాట్లాడకూడదు. ఏమయ్యా మంచి చీరలు పెడది? ఈ చీర ఎలా ఉందండి? ఈ కలర్ మీకు చాలా బాగుంటుందండి. ఏది? మొత్తం ఇప్పు చూపిస్తాను చూడండి. ఈ చీర మీకు చాలా బాగుంటుందండి. ఇంత కాస్ట్ చీర ఎందుకు నాకు? డబ్బులు ఇచ్చేది నేను కదండి, మీకెందుకు? నాగమ్మా ఈ చీర బాగుందా? మరీ అండి, పని మనిషిని అడగడం ఏంటి? కట్టుకునేది ఆవిడ కనుక ఆవిడ చీర కొనడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ చెప్పు నాగమ్మా. థ్యాంక్ యూ బాబు గారు. నా పేరు నాగమ్మ, మీ పేరు నాగు. ఇంకా ఆగు, మరీ ఎక్స్ట్రాలు చేయకు. ఏ నాగు, చీర డబ్బులు ఇవ్వలేదే. అప్పు? అప్ప? అదే, ఈ కాంప్లెక్స్ లో మా నాన్నగారు చాలా మందికి అప్పులు ఇచ్చారు, నేను ఈ విధంగా వసూలు చేసుకుంటాను. ఎవరు? ఏం బే మర్చిపోయినాయి? నేను చెప్పాను అప్పులాళ్ళు, వాళ్ళ వీడు ఒకడు. 1 మినిట్.
నీతో పెద్ద తల్లపాయ పటాన్, నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు రావు, నువ్వు వచ్చినప్పుడు నా దగ్గర ఉండవు. ఏంటి ప్రాణాల్? అలా మాట్లాడకాయ పటాన్. సరే, ఇంత దూరం వచ్చాక నీకు అసలు విషయం చెప్పేయడం మంచిది. డబ్బు లేకొడతాయి. మరి అదే ఎక్స్ట్రా అంటే ఆవిడ ఎలా ఉంది? ఎక్కడ చాంద్ కత్తు కూడా అచ్చా బ్రోకర్ దందా షురూ చేసినాయి. చంపుతా ఆవిడ నా ఉడ్బి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆమెకి నీకి షాదీ? నాకంటే వయసులో పెద్దదనా? ఆవిడ వయసు ఎంతో తెలుసా? 3 కోట్లు. బాప్రే బాప్, 3 కరోడ్. ఇన్ని రోజులు ఆగావు, మా పెళ్లి వరకు ఆగలేవా? టీకే. అసలు నీ అప్పెంత? 45,000. 45,000? చీపుగా లేదు? ఇంకొక 5 జద్దు, రౌండ్ ఫిగర్ 50 అవుతుంది. ఆ వడ్డీ 50, టోటల్ గా 100,000 ఇచ్చేస్తా. 100,000 రూపాయలు. టైం అవుతున్నాగు. వస్తున్నా. అదే అప్పు 5,000 అడుగుతున్నా. ఇచ్చేయచ్చు కదా. అరే మేం సాబ్, మీకి అడిగితే 5,000 ఏమి 10,000 ఇస్తాయి. కుదాఫీస్. కొంచెం ఎక్స్ట్రా లేండి, మీరు రండి. రా పంతులు గారు, అందరూ వచ్చేసారు, ఇక మీరు పూజ మొదలెట్టండి. తప్పకుండా బయటకు వెళ్ళాలి. రండి. బయటకు వెళ్తున్నావా? లేదు, ఇప్పుడే వస్తున్నాను. ప్లీజ్ కమ్. రండి. దీన్ని ఎవరు పిలిచారు? నేనే. ఇది వరలక్ష్మి పూజ, పతివితలు చేసుకుని పవిత్రమైన పూజ. ఆంటీకేం తక్కువని? ఒక మొగుడా, ఒక సంసారమా? వెదవ బుద్ధులు, వెదవ బ్రతుకును. నువ్వు చూసావా? హలో జ్యోతి గారు, నా పేరు పంకజం, మీ వెనకిల్లే. అబ్బా, చీర అదిరింది. ఎంత కొన్నారేమిటి? ఎంతైతేనేమిటే, ఆవిడ గారికి డబ్బు లెక్క. ఒంటి నిండా అందం, చేతి నిండా డబ్బు. ఇంటికి మీ వారేం చేస్తుంటారో? ఆయనతో విడిపోయారంటగా, వీడాకులు తీసుకున్నట్టుగా. లేకపోతే అంత పెద్ద కొంపలో ఒక్కటే ఎలా ఉండగలుగుతుంది పాపం? మనం వచ్చింది వరలక్ష్మి వ్రతానికి అనుకుంటాను, వెళ్దామా? వరలక్ష్మీ దేవత పూజాం కరిష్యే నమః. తతః మహాలక్ష్మీ దేవత ప్రసాద సిద్ధ్యర్థం మహాలక్ష్మీ దేవత. వ్రతం చేసేటప్పుడు పూజా స్థలం ఎప్పుడు తూర్పు అఖిలికి తిరిగి ఉండాలి కదా. తప్పైపోయిందమ్మా. ఏమ్మా, 10 ఏళ్లుగా చేస్తున్నామని ప్రగల్భాలు పలికారు, తూర్పు పెట్టిందో తెలియదా? ఎవరి సలహాలు మాకు అక్కర్లేదు. పంతులు గారు, మీరు కానివ్వండి. కర్మ కర్మ, మొత్తం మొత్తం నాశనం అయిపోయేలా ఉంది. పండు మొత్తం ఐదుని ఇలాంటి అటుమైన వాళ్ళు అందరూ పూజలకు వచ్చి సలహాలు ఇవ్వడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. లేవండి అమ్మా, లేవండి. నేను పెడతానమ్మా, దిక్కు లేకుండా నేను మాత్రం ఎందుకు ఉండాలి? ఆగండి, మీరు వెళ్ళకండి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళకండి అంటే వాళ్ళంతే చాదస్తం ఎక్కువ. నేనేం అనుకోను లక్ష్మి, ఆ చీర మీ అక్కకిచ్చే. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయై నమః. శ్రద్ధాయై నమః. శ్రద్ధాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం ఇరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం విపాయై నమః. ఓం రమాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుదాయిన్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. క్రోధ సంభవాయై నమః. బుద్ధ్యై నమో. అనకాయై నమః. అమృతాయై నమః. దీప్తాయై నమః. కరుణాయై నమః. పద్మప్రియాయై నమః. పద్మహస్తాయై నమః. పద్మాక్ష్యై నమః. పద్మసుందర్యై నమః. యువాం శృంగేలా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అమ్మా, తప్పైపోయిందమ్మా, క్షమించమ్మా, నిన్న అడ్డమైన మాట్లాడినాను. అరే మియా, కహా హై హమారా అమితాబ్ బచ్చన్ లంబూ ఎక్కడ ఉన్నాయి? నాకు లేడు సార్, బద్రీనాథ ఋషికేశో. ఎందుకు మీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు? వాడు ఎలాగో మీ డబ్బు తిరిగి ఇవ్వలేడు. అచ్చా, అందుకే మేము ఇస్తాయి, ఇది నాగుకి ఇచ్చేయండి. మళ్ళీ అప్ప, అసలు మా నాగు గురించి ఏమనుకుంటున్నారు సార్? అరే తక్దీర్ వాలా సాలా, ముకద్దర్ కా సికిందర్, కిస్మత్ కా బాద్షా.
అరే భయ్యా రేపు ఆంటీ మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాడు, ఉస్కే బాద్ మూడు కోట్లు జేబులకు తోస్తాడు. జబ్బు ప్యారికి ఇంత డబ్బు ఎక్కడదరా? లాటరీ కానీ కొట్టారా? లాటరీ కాదురా, జాక్ పాట్ కొట్టింది నువ్వేగా. నమస్కారం సార్. మూడు కోట్లు? అవును, ఏసీ రూమ్ లో ఆంటీ పక్కన ఉండాల్సింది పోయి ఈ సమాధిలో కూర్చున్నావేంట్రా? ఏసీ రూమ్ లో ఆంటీ పక్కన ఉండేది కుక్క పిల్ల కదరా, ఆ కుక్క ప్లేస్ లో ఈ కుక్క వెళ్తుందేమో. ఏంట్రా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నారు? పఠాన్ బార్ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పలేదు. చూస్తూ ఉండండి, ఆంటీని త్వరలో ఎలా పెళ్లి చేసుకుంటానో. బాబా ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయావు, వదిలితే పిల్లల్ని కూడా కానీ సెట్ ఉన్నావే. నీకెందుకురా అంత కడుపుమంట? అదేమన్నా నీ పెళ్ళావా ప్రేయస? ఆంటీ అందరికీ ఆంటీయే. రే చేతనైతే నువ్వు ట్రై చేసుకో. ఛాలెంజ్ ఛాలెంజ్ మా ఇద్దరి మధ్య నువ్వే సాక్షి. చూస్తూ ఉండే ఎవరు గెలుస్తారో. నన్ను ఇంత లైట్ గా తీసుకుంటారా? నేను మగాన్ని కాదా? 10 ఏళ్ళుగా ఇంటర్ చదువుతున్నాను, రోజు గడ్డం గీసుకుంటున్నాను. నేను ఛాలెంజ్. ఇదిగో నా బాత్రూమ్ గీజర్ పనిచేయట్లేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసురా. దానికి ఆ ఎక్స్ట్రా గడ్డ ఎందుకండి, నేను రిపేర్ చేయను. అరే ఈ విద్యలో కూడా నీకు ప్రవేశం ఉందా? మీకోసం ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా? ఇదిగో ఎందుకైనా మంచిది, ఆ మెయిన్ ఆఫ్ చేయి. మీ బెడ్రూమ్ సూపర్ గా ఉందండి. అరే వైర్ ఊడిపోయింది. ఈ కాలనీలో లేడీస్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటానండి. మెయిన్ ఆఫ్ చేసి ఉంటాడు కదండి. ఎవడు మెయిన్ ఆన్ చేసాడండి? నాగు ఏం కాలేదుగా. నాగు నాగు ఎలా ఉంది? నాగు నాగు మెల్లిగా. అమ్మా అమ్మయ్యా, లంబు జంబుగాలు ఇద్దరు లేరు. ఆంటీని ఎలాగైనా వెళ్ళ గద్దలా తన్నుకుపోవాలి. అమ్మో ఆంటీ రెడీయా? టికెట్ తెచ్చావా? ఎక్కడికి? హమ్ ఆప్కే హై కౌన్ సినిమాకి నేనే టికెట్ తెమ్మన్నాను. థ్యాంక్ యూ చంటి, ఇప్పుడే రెడీ వస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ 4 గంటల సినిమా, హాల్లో అంత చీకటి, ఆంటీ నేను పక్క పక్కనే. అయ్యా బాబోయ్ నా వెంట్రుకు లెక్క పడుతున్నాయి. ఏక్ మినిట్ ఎదురావు. యా హమ్ ఆప్కే హై కౌన్ యా ఎలా చూస్తావో చెప్తా. నాకు ఇదో విచిత్రమైన జబ్బు, నరాల్లో ఉన్నట్టుండి రక్త ప్రసరణ ఆగిపోతుంది, ముళ్ళంతా మొద్దుబారిపోతుంది. వద్దాంటీ, ఈ రాత్రికి ఈ బెడ్ మీద సెటిల్ అయిపోతాను, తెల్లారే పాటికి తగ్గిపోతుంది. ఎందుకు లేదంటే ఈ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు. ఇదెందుకు మర్చిపోయావా? డాక్టర్ మాయరోగం ఏం చెప్పాడు? ఈ కర్రతో చితక బతమన్నాడా? చెప్పారా చంటి? అవును, నొప్పి వచ్చే దగ్గ కొట్టాలి, అప్పుడు బాడీలో బ్లడ్ పంప్ అయ్యి దక్కు లేచి కూర్చుంటాడు. కూర్చాను నేను, కూర్చాను ఇవాళ, కూర్చానే కూర్చాను. లైట్ గా తీసుకో. ఒరే హెల్ప్ హిమ్ రా. కుట్టు నువ్వు పెట్టిందా? నిప్పా ఇవాళ, నిప్పా నిప్పే లేదు, నిప్పే లేదు. నువ్వు పెట్టిందే? నువ్వు పెట్టిందే? నువ్వు పెట్టిందే? మరి కళలో నీళ్ళు వస్తున్నాయి. మీరు చేస్తున్న ఈ సహాయానికి ఆనంద బాష్ప. బాబు ఏమిటి ట్రీట్మెంట్, నేను చూడలేకపోతున్నాను. పోనీ ఒకరోజు ఇక్కడే ఉండి. వీడి తోడుగా నేనే ఉంటాను. నువ్వు కూడా? అవునరా, వీడికి బాత్రూమ్ అది అవసరం అయితే ఆంటీకి ఇబ్బందిగా ఉంటుంది కదా, నేను ఇక్కడే ఉంటాను. సరే ఆంటీతో నేను సినిమాకి వస్తాను. ఒరే ఆనంద్ ఇటు చూడరా, మన నాగారు కాళ్ళు చేశారా? ఆనంద్ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను రా, నా కాళ్ళు చేసాయి. ఇప్పుడు మనం అందరం కలిసి హమ్ ఆప్కే హై కౌన్ సినిమాకి వెళ్దాం పదండి. 2 టికెట్లే ఉన్నాయరా. పైగా మీ ముగ్గురు అలసిపోయినట్టున్నారు, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను నాగమ్మతో సినిమాకి వెళ్తాను. నాగమ్మ, ఓ నాగమ్మ, నాగమ్మ. ఒరే ప్రకాశం రా బయటికి, రారా బయటికి. నువ్వా అలా బయట నుంచి వస్తావు ఎందుకు, లోపల మాట్లాడుకుందాం. నేను రానయ్యా, ఏదో ఇల్లు చూసి అప్పిచ్చా, ఇల్లు అమ్మావు డబ్బు కట్టవు. కట్టవయ్యా, ఏం చేస్తావు? చావ కొడతా. కొడతావా? ఏది కొట్టు, కొట్టవయ్యా. నీకు దమ్ముంటే మా మరిదిని చావు కొట్టు. అది కాదు దుర్గా, ఆడి పత్రాలు మీద సంతకం పెట్టకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు ఉండవే, వాడు మంచివాడేనండి, కొద్ది నిదానం చెప్తే వింటాడు. అవన్నీ అతను చూసుకుంటాడు, మీరు రండి. ఈరోజే తేల్చేస్తా. ఏమైంది? ఎవరో తాగిపడిపోయాడమ్మా.
ఇప్పుడు కూడా మంది ఎక్కడ దొరుకుతుందో ఏమిటో వీళ్ళకి. ఇదిగో నువ్వు వెళ్ళి అతని పక్కన పడుకోపెట్టు, లేకపోతే ఏ లారీయో ఎక్కుతుంది పోతాడు. ఆనంద్, ఆనంద్, ఏమైంది ఆనంద్? ఆనంద్ డ్రైవర్, వారం రోజులు బెడ్ రెస్ట్ కావాలి, అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఆనంద్కి ఎలా ఉంది? పర్వాలేదు, బతికే ఉన్నాడు. అసలేమైంది? రక్తం పంచుకుని పుట్టిన తమ్ముణ్ణి రక్తం వచ్చేలా కొట్టించడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? కొట్టడమే కాదు, అవసరమైతే చంపుతాం కూడా, ఆ హక్కు మాకుంది. మరి బాధ్యత? చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన మరిదిని చేరదీసి సొంత బిడ్డలా చూసుకోవాల్సిన మీరే ఆస్తి కోసం ఇంత దారుణం చేస్తారా? వాడి మాట వాడి మొహాన్ని కొడతాన్నాం కదా, అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. ముందు వాడిని మా ఇంటికి పంపించండి. అక్కర్లేదు, ఆనంద్ కోలుకునే వరకు ఇక్కడే ఉంటాడు. బాబుగారు కాఫీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఎక్కడికి? దొంగ చాటుకారును దెబ్బతీసిన రౌడీ విధవల్ని కొడతావా? కాదు, నరికి పోగులు పెడతాను. కొట్టు, అర్జెంటుగా వెళ్ళి కొట్టు. అలాగే వాళ్ళని పంపించిన మీ అన్నయ్యని కొట్టు, అడ్డొస్తే మీ వదిన్ని కొట్టు. ఖచ్చితంగా కొడతాను. వాళ్ళకి నేను అక్కర్లేనప్పుడు వాళ్ళు నాకు అక్కర్లేదు. వాడు అన్న, ఆ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు తాగి పదేళ్ళైంది, గుప్పిడు మెతుకు లేక ఎన్ని రాత్రులు పస్తున్నానో తెలుసా? ఆ మాట అనడానికి సిగ్గేయటం లేదు. నెత్తి మీదకి ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంకా మీ అన్నయ్య నీకు తిండి పెట్టాలా? ఆడపిల్లల మీద కామెంట్లు వేసడం మాత్రం తెలుసు, కానీ ఆకలిస్తే రెండు అట్టుపడి సంపాదించుకోవడం తెలీదు. సంపాదించుకోలేను, ఈ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇవ్వదు. అవును, అసలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? మరి మరి ఎందుకు గోల్డ్ మెడల్స్, ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ సర్టిఫికెట్లు? ఏ సర్టిఫికెట్స్ లో మీకు ఉద్యోగం ఇస్తానని గవర్నమెంట్ హామీ ఇచ్చింది బాబు? ఓ, ఇవ్వలేనప్పుడు మా బతుకులు ఇలాగే ఏడుస్తాయి, ఇక మేము అడుక్కు తినాలి. ఆహా, అడుక్కు తింటావా? అది బెస్ట్. ఆ పంచే, అనవసరంగా నీ కోసం వాంటెడ్ కాలమ్స్ వెతికి ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నాను చూడు. నన్ననాలే. నా ఉద్యోగం కోసం మీరు అప్లై చేస్తున్నారా? ఏదో తెలియదు చేశాను సార్, మీరు వెళ్ళి నిశ్చింతగా అడుకోండి. నాకు మీ మీద ఏదో అధికారం ఉందని, మీరు నా మాట వింటారని ఆశపడ్డాను. నిజంగానా? మీరు వెళ్ళి అడుక్కోండి సార్. అంత సీరియస్ అయితే ఎలా? సీరియసా? నేనా? నా ముఖానికి అది ఒకటే తక్కువ. మీరు వెళ్ళి అడుక్కోండి సార్. మాట మాటకి అలా అడుక్కోమంటే ఎలా? మరి ఆ మాట అన్నది నువ్వేగా. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? సంతకం పెట్టాను, ఇప్పుడు వెళ్ళి అడుక్కో. ఎవరికక్క? ఇంకెవరికి, వాడికే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ అంట. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఇక లైఫ్ లో ఉద్యోగ ప్రయత్నం చేయను. లోపలికి రావచ్చా? Yes, come in, Mr. Anand. BA first class.
సార్ కంప్యూటర్ సైన్స్ కంపెనీ సెక్రటరీషిప్ టైప్ షార్ట్ హ్యాండ్ ఎన్సీసీ ర్యాంక్ హోల్డర్ స్పోర్ట్స్ లో కాలేజ్ ఛాంపియన్ ఎక్సలెంట్ క్వాలిఫికేషన్ సార్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ వాట్ ఇస్ దిస్ రేషన్ షాప్ అనుకున్నావా ఇంటర్వ్యూ హాల్ అనుకున్నావా ఒకరి బదులు ఇంకోరు రావడానికి ఆనందరాడా వస్తాడు సార్ మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు తర్వాత మీరు లంచం అడుగుతారు ఇవ్వలేడు ఉద్యోగం పోతుంది అతను వస్తాడు సార్ మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు తర్వాత మీకు ఎంపీ నుంచి రికమెండేషన్ ఫోన్ వస్తుంది ఉద్యోగం పోతుంది వస్తాడు సార్ మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు మీరు సిన్సియర్ గా ఉద్యోగం ఇద్దాం అనుకుంటారు మీకే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది అందుకే అందుకే అతను రాడు సార్ రాడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది కళా నిజమా నిజమే కంగ్రాచులేషన్స్ తెలివి గలవాడిని ఏ గవర్నమెంట్ ఖాళీగా కూర్చోబెట్టదు యువర్ లక్కీ ఫెలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ నా కథయ్య చెప్పాల్సింది నిన్నంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన ఆ స్త్రీకి చెప్పాలి నీ విజయం వెనక ఓ స్త్రీమూర్తి ఉందయ్యా పిల్లలు మీ బాబాయ్ ఉద్యోగం వచ్చేసింది నన్ను కూడా సీత నాకు హెల్ప్ చేయాలి ఏంటన డబ్బు కావాలి జీతంలాగా ఇచ్చేస్తాను నేను అడిగానా ఎందుకని ఇప్పుడైనా అడగొచ్చా నాకు ఉద్యోగం రావడానికి కారణమైన వ్యక్తికి ఉంగరం ప్రజెంట్ చేద్దామని ఇన్నాళ్ళకి మా బావ నన్ను అర్థం చేసుకున్నాడు తను చెప్పిన మాటకి నా ఒంట్లో వణుకు పుట్టింది ఇంకా నువ్వెందుకు అయ్యయ్యో దీపం అర్పేశాను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి నీ దిష్టి ఇది పంచదార కాదు ఉప్పు తూ అనాలి కంగ్రాట్స్ చాలా విచిత్రంగా ఉంది ఇంటర్వ్యూ కూడా లేకుండా ఉద్యోగం వచ్చింది మన హ్యాండ్ రైటింగ్ తో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అంతే వన్ మినిట్ మీరు చేసిన ఇంత పెద్ద సహాయానికి నేను ఇచ్చే అతి చిన్న బహుమానం ముచ్చపు ఉంగరం ఎందుకు ఆనంద్ పెట్టుకుని చూడండి ఈ ఉంగరానికి ఎంత వస్తుంది లూజ్గా ఉంది ఎలా ఉంది బాగుందా మెడకు ఒక తాడు కట్టి వేసుకుంటే బాగుంటుంది మెడకు తాడు శాంతి నన్ను ఎందుకెలా చీకట్లో వదిలేసి వెళ్ళిపోయావు గృహాలపై దాడి మంత్రివర్గాల్లో అసంతృప్తి పట్టాలు తెప్పిన గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇది ఆర్టీసీ ఘన విజయం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం ఆ హెడ్లైన్స్ కలిపి చదివి కన్ఫ్యూజ్ చేయకు చూడరా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో నోరు మూసుకుని నా వార్పలం చదువు అవును ఆ మీసాల కాన్గాడి ఏమైనా వచ్చాడా గంట నుంచి ఇక్కడే కూర్చున్నాను ఆరోగ్యంలో ఆందోళన ఖర్చు శ్రమ వాహనయోగం వాహనయోగమా కారా విమానమా కాదు అంబులెన్స్ మీరా మీరేంటి ఇలా సైలెంట్ గా వచ్చేసారు మీ బైక్ ఎక్కడా మీ హార్న్ ఆయన బండి మీద కూర్చొని ఆయన రాలేదంటావా ఇదిగో పటాన్ నిన్ను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నానయ్యా అసలు ఈ గెటప్కి
ఓ బుల్లెట్ మీద ఎక్కి డగ 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 డగని వస్తుంటే ఎలా ఉంటది? నువ్వేంటి కానీ డొక్కులు నా మీద పాలార నేసుకుని ఎలా వస్తుంటావు? అదే బేవకూఫ్, బుల్లెట్ సౌండ్ వింటే అప్పు తీసుకున్న వాళ్ళు పిట్టలేకనా పారిపోతారు. అదే పాంపాం సౌండ్ వింటే పాలవాడు అని బయటికి వస్తారు, నేను లటకనా పట్టేస్తా. మీరు ఎంత తెలివి గల వాళ్ళు కానీ. ఏహి హై ఎక్స్ట్రా అంటే ఏంటి? నా ఎక్స్ట్రా మీకు వచ్చేసిందా? అబ్బే పైసలు ఎప్పుడు ఇస్తావు తారీఖ్ చెప్పు బే. ఏక్ మినిట్ ఇదిరావు, ఒక వారం గడువు. వారంలా ఎట్లా ఇస్తావు బే? రేపు ఆదివారం నాకు ఆంటీకి కీసరగుట్ల పెళ్ళి. అచ్చా, నీకి 3 కోట్ల ఆంటీకి షాదీ? ఠీకే, ఆదివారం అక్షంతలతో వస్తాం. రండి రండి. అయితే నీ పెండ్లి మీద వేస్తా, లేకుంటే నీ పాడే మీద వేస్తా. నమస్కారం అండి, రండి రండి. ఏమే పెళ్లివారు వచ్చారు, కూర్చోండి. మనం వచ్చింది పెళ్లి చూపులకి, నీ పిచ్చి బయటపడిందంటే పిల్లనివ్వరు. జాగ్రత్త. అమ్మాయి రెడీయా? రెడీ అండి. నువ్వు మాత్రం రాకు. ఎందుకు? ఇప్పటికే నీ వల్ల డజన్ సంబంధాలు చెడిపోయాయి. నువ్వు దీనికి తల్లిలా లేవు, చెల్లెల్లా ఉన్నావు అని అందరూ నిన్నే చేసుకుంటావు అంటున్నారు. అమ్మా, బయట గీట చారే ప్రాంతాలు ఏమున్నా ఈ పిన్నులు పెట్టండి. అమ్మాయి వస్తోంది, మొహం మాత్రమే చూడు. రామ్మా, ఇతనే పెళ్లి కొడుకు. ఏమిటండి మీ అబ్బాయి చేష్టలు? వారు మీ అమ్మ కడుపులో మాడ. నీ కొడుకేమో నా కూతురికి లైనేస్తున్నాడు, నువ్వేమో నా పెళ్ళానికి లైనేస్తున్నావు. మిమ్మల్ని ఊరికి వదలకూడదు. ఎందుకు మా వాడిని కొడుతున్నావు? నీ కొడుకున్నాడు మీ నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కమ్ టు మై క్యాబిన్. ఏంటి ఆదివారం ఒక గంట వచ్చి పనిచేయమంటే కుదరదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడేవంట? యూనియన్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? యు ఆర్ ఇన్ ప్రొబేషనరీ పీరియడ్, మైండ్ ఇట్. సారీ సార్, ఉద్యోగం వచ్చింది కదా, ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని. ఓహో, అయితే అర్జెంటుగా డిసైడ్ చేసుకో, ఉద్యోగం ముఖ్యమా పార్టీ ముఖ్యమా అని. చెప్పవయ్యా పార్టీ ముఖ్యమని. ఒక్కరోజు సెలవు పెడితే కొంపలేమంటుకుపో. ఇంతకీ పార్టీ ఎవరికి, జెంట్స్కా లేడీస్కా? ఓకే ఓకే, గర్ల్ ఫ్రెండ్ అనమాట. హాయిగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఆనంద్ వన్ సెకండ్. సార్ అడ్వాన్స్ అనుకో, అయితే జీతంలో మాత్రం కట్ చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ టైమ్, గో. థ్యాంక్ యూ సార్. పార్టీ ఎక్కడని తెలచడానికి ఇన్ని చీట్లే. ఒరే మావా, ఈ దెబ్బతో నువ్వు అయిపోయావరా? నీకు ఉద్యోగం వచ్చిన ఈ అశుభ సందర్భంలో నువ్వు మాకిచ్చే పార్టీకి నువ్వు రిటైర్ అయ్యే వరకు చేసినప్పుడు కడుతూనే ఉండాలరా? సరే గానీ ముందు చీట్లు తీయాలిగా. నో డౌట్ రా, 5-స్టార్ హోటల్లో స్కాచ్ పార్టీ అని నేను 20 చీట్లు రాశా. అయ్యయ్యో మావా, నేను సినిమాని 30 చీట్లు రాశాను. ఇదే ఎక్స్ట్రా అంటే. ఇదిగో నా చీటీ. ఒక్క చీటీయేనా? ఆంటీ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఇంతకీ చీటీ ఎవరు తీస్తారు? పార్టీ ఇస్తున్నది నువ్వు కాబట్టి నువ్వే తీయాలి. స్టార్ హోటలా సినిమానా? స్టార్ హోటలా సినిమానా? గుడిదా? గుడియా? నువ్వు 20 సార్లు రాసినా, నువ్వు 30 సార్లు రాసినా కానీ నాకేమి ఇష్టం ఆనందకే తెలుసు. బెంగాలీ స్వీటల్లే ఉన్నావే పాప. నేను వెళ్ళి కళ్యాణానికి టికెట్లు ఇస్తాను, పర్స్ మర్చిపోయాను ఉందేవరా. ఇక్కడ కూడా అబద్ధం ఎందుకురా, ఖర్చు నాదేగా. అన్ని ఎక్స్ట్రాలు. 2 కళ్యాణ టికెట్లు ఇవ్వు. ఏంటి పటాన్, ఏంటి నువ్వు ఇక్కడ? షాది. ఎవరిది? నీదా? పెళ్లి బట్టలు బాగున్నాయా? పటాన్ సే మజాక్,
ఇవాళ జ్యోతి ఆంటీకి నీకు షాదీ లేదు. నువ్వు మర్చిపోయావని చిన్న టచ్ చేసా. అక్కడ చూడు ఆంటీ. ఆంటీ ఈరోజు కళ్యాణం మందగా? అవును. విన్నావా, మనం ఇక్కడ దేవుడి కళ్యాణం చేస్తుంటే వాడు అక్కడేం చేస్తున్నాడు? మరి ఆంటీ ఉదర్, నువ్వు ఇదర్, షాదీకి ఉదర్. నీకు పిచ్చి కుదరాలని ఈ పెళ్లి చేస్తున్నా. తాళి కట్టేటప్పుడైనా సరే ఎవరినైనా తలెత్తి చూసావంటే తాట వల్చేస్తా, జాగ్రత్త. జై శ్రీరామచంద్రమూర్తికి జై. ఆ ప్రకారముగా జనక మహారాజు సీతాదేవి స్వయంవరాన్ని ప్రకటించిన పిమ్మట. నాకు చిన్న సందేహం. అడుగునాయనా. సీతాదేవి శ్రీరామచంద్రుడి కంటే 6 నెలలు పెద్దదంటారు, అది ఎంతవరకు నిజం స్వామి? మంచి ప్రశ్నే వేసావు నాయన. కొన్ని పురాణాల్లోను హరికథల్లోను ఈ విషయం మీద చర్చ జరిగింది. శాపగ్రస్తురాలైన వేదవతి జనక మహారాజు ఇంత సీతగా పుట్టిన 6 నెలల తరువాత దశరథ మహారాజుకి ఉత్తరకామేష్ఠీ యాగం వల్ల శ్రీరాముల వారు జన్మించారు. కాబట్టి సీత రాముల వారి కంటే 6 నెలలు పెద్దదని చెబుతూ ఉంటారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది పక్కన పెడితే తరతరాలుగా సీతారాములే మనకు ఆదర్శ దంపతులు అన్నది జగమెరిగిన సత్యం. విన్నారా, సీతారాముడి కంటే పెద్దదట, మీరు నమ్ముతారా? ఎవరు నమ్మక వారదానంద్, రామాయణం అన్నది నిజంగా జరిగితే అద్భుతం. కేవలం కవి కల్పన అయితే పరమాద్భుతం. కొన్ని విషయాలు విని అర్థం చేసుకోవాలి, కానీ అపార్థం చేసుకోకూడదు. పవమానాసుతుడు బాటు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ. మహాత్మా గాంధీ కంటే కస్తూర్బాయి పెద్దదంటే నేను నమ్మలేదు. చూసారా, సీతాదేవి కూడా రాముడి కంటే పెద్దదట, విచిత్రంగా ఉంది. ఏ పెద్దదైతే పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవచ్చా? భార్య భర్త కంటే పెద్దదైతే తల్లిలా లాలించగలదు, భార్యలా ప్రేమించగలదు. అయినా ఇవన్నీ మనకెందుకు చెప్పు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, నీకు ఉద్యోగం వస్తే అంగ ప్రదక్షిణ చేస్తానని మొక్కున్నాను. మా పెళ్లి కుమారుని తీసుకురండి. పెళ్లి కొడుకు వస్తున్నాయి. అరే చల్, షాది అంటే శర్మాత. అరే పెట్టు పొట్టు. పెళ్లి కొడుకు తండండి. అరే ఇడు పెళ్లి కొడుకు ఉన్నాయి చల్బై. అరే దండ వేశాక ఏమి కళ? జోతల్లో బలిచ్చే మేకలాగా. ఆ కాంజీ, ఒక్క నిమిషం నేను బట్టలు మార్చుకొస్తాను. ఎవరయ్యా నువ్వు? ఏమిటి న్యూస్? ఇలా రండి. పాపం ఫస్ట్ టైం పెళ్లి ఉన్నాయి, టెన్షన్ టెన్షన్. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మా బాబాయ్ ఈ గుడి కట్టించింది ఆయనే. పెళ్ళిడికి వచ్చిన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాక ఇలా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. దోమలు కొడతాయి. ఈ గుడిలో ఏ పెళ్లి జరిగినా తన కొడుకు పెళ్ళే అనుకుని మా నాగు పెళ్ళే కదా, మా నాగు పెళ్ళే కదా అని హడావిడి చేసేస్తుంటాడు. లైట్గా తీసుకోండే. ఏదైనా ఎక్స్ట్రా చేసాడు అనుకోండి ఏ మొహమాట పడద్దు, వాయించేసేయండి. కాన్బాయ్ కపడా కపడా. ఆంటీతో మా నాగుకు పెళ్లి ఉన్నాయి, తీసుకోండి అమ్మా తీసుకోండి. ఆంటీతో మా నాగుకి పెళ్లి ఉన్నాయి పెళ్లి. నీకు ఉద్యోగం రావడం నా నెత్తి మీద బీరు పోసినట్టు అయిందిరా. ఆఫీస్ టైంలో నువ్వు ఫైల్స్ తో బిజీ ఓ బిజీ, ఆ టైంలో నేను ఆంటీతో గజి బిజీ. ఒరేయ్ లైట్ కి తీసుకో. ఇంతకీ ఆంటీ ఎక్కడరా? తడిసిన బట్టల్లో ఆంటీని చూస్తుంటే రాంతూరి గంగా మైలి. ఓ పానీ కపడే మే ఆంటీని దేఖనే తో మే హృదయ మే బమ్ బ్లాస్ట్ హోతా హై, ఇసిలియే హమ్ ఆతా హై ఓ మేరీ ప్యారీ. రండి ఆంటీ, నేను దగ్గరుండి అంగ ప్రదర్శన చేస్తాను. రండి. మీరు వెళ్ళండి. నన్ను ఎందుకు రాపావు? నీకు తెలీదా ఇది గుడి? ఇక్కడ నువ్వు ఎలాంటి వెధవ పనులు చేసినా దేవుడి సంగతి దేవుడు ఎరుగు, కానీ నేను మాత్రం చస్తే ఊరుకోను. మాకు తెలుసు ఇది గుడే పవిత్రమైందే, కానీ ఆవిడ అరే పోరా. అచ్చా బుడ్డే భయ్, ఆంటీ నాగు కన్నా 8 ఏండ్లు పెద్ద. ఆంటీ? ఆంటీ నాగు కన్నా 8 ఏండ్లు పెద్ద. టీకే నీకు టీకే నాకు టీకే. బావగారు పెళ్లి కూతురు తండ్రి, ఆంటీ తండ్రి. అచ్చా ఆంటీకి ఫాదర్. అరే సేమ్ ఫేస్ ఉన్నాయి. అచ్చా ఆంటీకి నిజంగా 3 కోట్లు ఉన్నాయి. 3 కోట్ల? హై హై తూ మానాడి మైకిలాడి. అరే పాగలేశాల. స్వామి, రాధాకృష్ణంలో ఎవరు పెద్ద? ఈ డబ్బులు ఉండిలో వేసిరా చంటి.
ఈ పూలు కుంకుమ మీ ఆవిడకి ఇవ్వండి బాబు. అమ్మా, మీ అందరికీ మరొక్కసారి మనవి, పెళ్లి కొడుకు వచ్చేసాడు, మీ మీ సర్దుకోండి. హైరో, వీడు ఎవడు? పెళ్లి కొడుకు నాగు ఎక్కడా? వీడే మా నాగు ఎక్కడా? మీ నాగు ఏ ఈ నాగు? అరే తూ పాగల హేచల్, అరే భయ్యా ఈ గిడ్డ నాగులే మా లంబా నాగు ఎక్కడా? లంబా నాగు ఈ గిడ్డ నాగు ఏ నీ లంబా నాగు? అచ్చా వీణి కూడా పాగాలు చేసినాయి వయసా. అరే బద్మాష్, పెళ్లి కొడుకు ఉండి లేడీస్ కి లైట్ కొట్టే తిని ఐసీకి తైసీకి నువ్వు ఖతం చేస్తావు. ఆగమంటుంటే మా అల్లుడు రోగం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, నీ పిచ్చి రోగమే కుదురుస్తా ఉండు. అరే పాగల్, నన్ను పాగల్ అంటే ఏంటి పేపర్ చూసినవుతున్నావు? క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కి పెళ్ళట, అందులో నవ్వడానికి ఏముంది? కాబోయే భార్య అతని కంటే 5 ఏళ్లు పెద్దదంట. మళ్ళీ మొదలు పెట్టావా? అది మాత్రమే కాదు, షేక్స్పియర్, నెపోలియన్, కార్ల్ మార్క్స్ వీళ్ళందరి భార్యలు వాళ్ళ కంటే పెద్దవాళ్ళట, పేపర్లో రాశారు. సత్యవైకు బయలుదేరు. ఈ దెబ్బతో ఆ పటానగాడు వారం రోజులు మన జోలికి రాడు. పెత్తనాలైందా? కూతురు ఇక్కడ రా, ఇక్కడ పెళ్ళు కూతురు తండ్రి. ఏమిటి అందరు డల్లుగా ఉన్నారు? గిటార్ ఉందిగా, పాట పాడండి, లేకపోతే నేను పాడేస్తాను. మీరు పాడండి. పాడండి. అయ్యో పాడండి, మీరే పాడండి. అంటే పాడండి. 1 2 తలపుల కోరికల, తలుపులు తెరిచిన తీపికల, పిలిచే నన్ను ఈ వేళ ఉండిపోకంది, అవకాశం అందుకోమంది చక్కని చుక్క ఊరించే ఊసులాడింది, ఊహల్లో ఉండిపోకంది, అవకాశం అందుకోమంది చక్కని చుక్క. నింగికి నిచ్చెన వయ్యన, నిఘ నిఘ నిధులను పొందన, బంగారు కాంతుల కోటలో రారారైపోనురా. నింగికి నిచ్చెన వయ్యన, గని గనిధులను పొందన, బంగారు కాంతుల కోటలో రారారైపోనా. కోటి కులుకుల కొంట పిలుపుల, కోటి కులుకుల కొంట పిలుపుల, రాగం రమ్మనగా
తళ తళుకుల తారకల తహ తహ తలపుల కోరికల తలుపులు తెరిచిన తీపికల పిలిచేళ్లను ఈ వేళ విచ్చింది తీపంటే తెలిసి వచ్చింది ఆ స్నేహంతో ఎండల్లో జల్లు కురిసింది గుండెల్లో మల్లె విచ్చింది తీపంటే తెలిసి వచ్చింది ఆ స్నేహంతో వెచ్చని ఊపిరి వేణువై విరిసెను బ్రతుకు నందనం పచ్చని ఆశలు పల్లవై పాడే ఆనందం వెచ్చని ఊపిరి వేణువై ్రతుకునందన పచ్చని ఆశలు పల్లవై పాడే ఆనందం వెండి వెలుగులు పండు వెన్నెల వెండి వెలుగులు పండు వెన్నెల నిండిన గుండెలలో తళ తళ తళుకుల తారకల తహ తహ తలపుల కోరికల తలుపులు తెరిచిన తీపికల పిలిచే నన్ను ఈ వేళ నీ పద్ధతి ఏం బాగాలేదు. ఊరంతా నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు తెలుసా? రాత్రింబావులా ఎదురుంటే దాన్ని చెంగుబడి తిరుగుతున్నావంట. ఆ బజార్ దాంతో నీకేంట్రా? ఆంటీ బజార్ మనిషేం కాదు. ఆహా, మరేంటి సావిత్ర తక్కువయ్య? లేకపోతే మీ ఆంటీ అనసూయ అరుంధత వాళ్ళందరినీ మించిన పతివ్రత. చెప్పరా, చెప్పు. ఆంటీ పతివ్రత కాదంటే నీ పెళ్ళం కూడా పతివ్రత కాదు. ఆ టెండర్స్ విషయం వెంటనే ఫైనలైజ్ చేయండి. ఏమిటానంద్ డల్గా ఉన్నావు? ఆఫ్ కోర్స్ నీ డల్లు నీ ఇష్టం అనుకో. కొంపదీసి నీ గర్ల్ ఫ్రెండ్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిందా? వచ్చింది సార్. ఇంతకీ నిన్న ఎక్కడికి వెళ్ళారు? గుడికి. గుడికా? కంగ్రాట్స్. పెళ్ళయిందా? పెళ్ళే. ఇంకా నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు సార్. ఆమె నాకంటే 8 ఏళ్ళు పెద్దది. నీకంటే 8 ఏళ్ళు? నాతో గెస్ట్ హౌస్ రా. నీకంటే 8 ఏళ్ళు పెద్దదా? ఎందుకు సార్ అంత ఆశ్చర్యపోతున్నారు? రామాయణంలో సీత రాముడి కంటే 6 నెలలు పెద్దదట. ఏ రామాయణంలో? కొంపతీశ నువ్వేమన్నా రాశావా సార్? సరే, ఆవిడికి నువ్వంటే నిజంగానే ఇష్టమా? చాలా ఇష్టం సార్. ఉద్యోగం వచ్చిన రోజు ఉంగరం ప్రజెంట్ చేస్తే మెడకో తాడు కట్టి ఇవ్వాలంది. అంటే ఏంటో మీరే చెప్పండి సార్. ఉంగరం లూజుగా ఉందని అర్థం. అంతేనంటారా సార్? ఉంగరం మ్యాటర్ అలా ఉంచు. ఇంతవరకు ఆమెకు పెళ్ళి అవ్వలేదా? అయ్యింది అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నావా? మరి భర్త ఎక్కడో ఉండుంటాడు. అంటే విడిపోయారా? తెలీదు. మరేం తెలుసు? ఆవిడ గతం ఏమిటో నాకు తెలీదు, అక్కర్లేదు. నాకు కావాల్సింది ఆమెతో నా భవిష్యత్తు. బ్లడి ఫూల్! ఆ భవిష్యత్తులోకి ఆమె భర్త మళ్ళీ ప్రవేశిస్తే? ఇంపాసిబుల్! మాట వరసు కూడా ఆంటీ ఏనాడు భర్త గురించి మాట్లాడలేదు. అంత మాత్రం చేత ఆమెకు భర్త మీద ప్రేమ లేదంటావా? ఉంటే అంత ప్రేమించిన భర్త లేకుండా ఎలా బతకగలదు? అదే జీవితం. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. నా భార్యని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆమెను క్షణం కూడా విడిచి ఉండేవాడిని కాదు. నా భార్య అంటే నాకు పిచ్చని ఊరంతా నవ్వుకునేవారు. రే, ఎంత ధైర్యంరా నీకు? ఈరోజు నా చేతుల్లో క్లోజ్ అయిపోతున్నావు. మొన్న కూడా ఇలాగే చేశావు. ఫస్ట్ టైం నేను క్షమించి వదిలేశాను. అబ్బా వదిలేండి. ఏంటి నువ్వు కూడా అలా అంటావు? ఇచ్చారు ఖరీదు ఎంత అనుకున్నావు? రే, మర్యాదగా కిందకు వస్తావా? నేను పైకి రానా? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? పైన ఎవరు కనబడటం లేదు. అదేనండి, ఆ కాకి నా భార్య చీర మీద రెట్ట వేసింది. అయ్యో, ఏంటి పొగ? ఏదైనా తగలు పడుతుందా? ఏంటి
ఇదంతా తాతాయిస్ మహిమ. నువ్వేమో దోమలు కొడుతున్నాయి అన్నావు, ఊరంతా మలేరియా, అందుకే ఏర్పాటు చేశా. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ వీళ్ళంతా దోమల్ని చంపే వీరులు. ఒక్కొక్క దోమకి పావలా చొప్పునిస్తున్నా. రేయ్, చంపిన దోమల్ని జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టండి, లెక్క చూడాలి. నా భార్య మీద ఈగ వాళ్ళ తట్టుకోలేకపోయేవాడిని. గ్యాస్ సిలిండర్ పేలి ఓ గృహిణి మృతి. శాంతి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. వంట చేస్తున్నావా? వద్దు, ఆపు, అర్జెంటుగా ఆపు. ఏంటండి? అయ్యో, ఫుల్ సిలిండర్ అండి. ఇక నువ్వు గ్యాస్ సిలిండర్ వాడటానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకేమిటి? సిలిండర్ పేలి ఒక ఆవిడ చనిపోయింది. పేపర్ చూడు. సిలిండర్ బయటపడేస్తే వంట చేసేది ఎలా? సూర్య కంపెనీ, అర్జెంట్గా ఎలక్ట్రిక్ స్టవ్ కావాలి. ఎలక్ట్రిక్ స్టవా? ఇదే పేపర్ లో ఇంకో న్యూస్ వచ్చింది, చదవలేదా? ఏమిటది? షాక్ కొట్టి భార్య మరణం. క్యాన్సిల్, ఎలక్ట్రిక్ స్టవ్ క్యాన్సిల్. భోజనం? రోజు హోటల్ నుంచి క్యారేజ్ తెప్పిద్దాం. హోటల్ భోజనంలో బల్లి పడి దంపతులు మరణం. బల్లి? బ్యాక్ పేజ్ న్యూస్. అయితే మనకి ఫుడ్ వద్దు. ఏడ్చినట్టుంది. నాకేదో అవుతుందని ప్రతి దానికి మీరు ఇలా భయపడి చేస్తే మనకు ఆపరం చేసినట్టే. రండి. ఎక్కడికి? బయట పడేసిన సిలిండర్ తెచ్చుకోవడానికి. మురారి గారికి ఒంట్లో బాగలేదండి. ఒకటే వాంతులు. అదే, నెల తప్పారు. సారీ సారీ, ఒంట్లో నలతగా ఉందండి. క్యాంప్కి వెళ్ళడానికి కుదరదండి. నేనా? నేను ఆయన గారి ముద్దిళ్ళ పెళ్ళాని. ఈరోజు కూడా ఆఫీస్కి సెలవా? అది రాంగ్ కాల్. ఆఫీస్కి వెళ్ళరు, కాన్ఫరెన్స్ లో అడంకారు, క్యాంపులు అంటే క్యాన్సిల్ అంటారు. ఇన్ని సెలవులు పెడితే ఎలాగండి? నెలకు 3 రోజులు నీ కడుపు నొప్పి వస్తే నేను ఎలా ఆఫీస్కి వెళ్ళను? అబ్బా, అది అందరు ఆడవాళ్ళకు ఉండేదే. నువ్వెన్నైనా చెప్పు, నాకు క్యాంపులు అంటే భయం. 10 రోజులు నిన్ను విడిచిపెట్టి ఎలా ఉండను? అయితే ప్రమోషన్ రాదు. నాకు అక్కర్లేదు. అక్కర్లేదు ఏంటి? మీరేదో పెద్ద ఇంజనీర్ అని, గొప్పగా ఏదో సాధిస్తారని మిమ్మల్ని కట్టుకున్నాను. మీ నా కొంగు పట్టుకుని తిరిగితే ఎలా? పదండి, క్యాంపుకి బయలుదేరండి. పదండి, పదండి, పదండి. ఇదేంటి నీ సూట్ కేసు సర్దుతున్నావు? చెప్పానుగా, ఫ్రెండ్ పెళ్లికి హైదరాబాద్ వెళ్తున్నానని. అది సంగతి. నన్ను బలవంతంగా క్యాంపు పంపించి ఎంతక్క నువ్వు పెళ్లికి చెక్కేద్దాం అనుకున్నావా? ఎంత ద్రోహం, ఎంత దారుణం. మరి అంత భారీ డైలాగులు కొట్టక్కర్లేదు, ఒక్క రోజులో వచ్చేస్తాను. ఒక రోజుకు 4 చీరలు ఎందుకు? ఒకటి చాలు. పూటకు ఒక చీర కట్టుకుందాం. అది నా ముందర అయితే ఓకే. పెళ్లిలో దిష్టి తగులుతుంది. చూడు శాంతి, ఒక చీర పట్టుకెళ్ళు, 100 తీసుకెళ్ళు, ఒక పోట ఉండిరా. నీలాగా ఒక్క భర్త ఉంటే చాలు. టైం అయింది, త్వరగా ఉండండి. త్వరగా రండి. ఇదిగో జాగ్రత్త. జాగ్రత్తగా ఉంటాను. మీరు సిగరెట్లు ఎక్కువ కాచకండి. జాగ్రత్త, దానికి జాగ్రత్త, జాగ్రత్త. క్యాంపులో ఉన్న నాకు యాక్సిడెంట్లో నా భార్య చనిపోయిందన్న సంగతి తెలిసింది. దురదృష్టవంతుణ్ణి. అంతగా ప్రేమించిన నా భార్య శవం కూడా నాకు దక్కలేదు. కాలి బూడిదైపోయింది. అది నేను తట్టుకోలేక ఒకటి కాదు, 2 కాదు, 60 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను. కానీ ఏ లాభం? కర్మ కొద్దీ బతికాను. అంత మాత్రం చేత నేను నా భార్యను ప్రేమించడం లేదా? చెప్పాను. ప్లీజ్, నీ మనసులో ఉన్న విషయం ఆవిడికి చెప్పి. ఎంత చెట్ట, ఏంటలా నొక్కుతున్నా? అయ్యో గురువయ్యరప్పని, ఎందుకు అల్లుడు గారు బయటకు వచ్చారు? ఎందు మూనే మూతాన టైం అవుతుంది. వెళ్ళు
ఒరేయ్, వీళ్ళందరూ మలయాళీస్. కావాలని నీకు పెళ్లి చేశాను. బయట లేకపోవడం వీళ్ళ సాంప్రదాయం. నడు, నీ అవస్థలు పడు, నడు. ఏమండో, ఆడవాళ్ళు బయట వేసుకోవటం ఎంత కామనో, జారిపోవటం కూడా అంతే కామన్. అయినా చూసి కిక్కేకాసింది పోయి బిక్కుమొక్క వేసుకుంటూ ఏమిటా వెరిచూపులు. ఇదిగో ఇంకెప్పుడైనా ఏ ఆడదానికైనా బయట తొలగిందనో బ్రా కనపడిందనో ఇస్సు బుస్సను సైగిల్ చేశారంటే ముందు జనం కాదు, నేను కొడతాను. టైం అయింది, లైట్ ఆరిపోయింది. ఉన్నారు బాబు, స్నానం చేస్తున్నారు. నాగమ్మా, మాట్లాడవే. నైటీ, నైటీ లేదండి, నేను ఎవరికి చెప్పను. ప్లీజ్ అంటీ, ప్లీజ్ ప్లీజ్ అంటీ, అంటీ. హలో, హలో, మాట్లాడరే. రే నాగు, పెద్ద వేషాలు ఎక్కువ మాట్లాడు. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అలా చేసి ఉండకూడదు. కానీ ఏం చేయనంటే, మీ అందరూ నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. మీ ఆకర్షణ ముందు ఈ ప్రపంచం అంతా నాకు గందరగోళంగా తోస్తుంది. కన్ను మూసినా మీరే, కన్ను తెరిచినా మీరే. ఐ వాంట్ యూ ఆంటీ, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. నేను మీ కౌగిట్లో కరిగిపోవాలి, మీ ఒళ్ళో తలవాల్చాలి. ఐ నీడ్ యూ, ఐ నీడ్ యూ, ఐ నీడ్ యూ. ఆంటీ ప్లీజ్ ఫోన్ పెట్టక. ఆంటీ ఒరే, నీ పద్దు నాకేం నచ్చలేదురా. ఆంటీ మన గురించి ఎంత బ్యాడ్ గా ఫీల్ అయి ఉంటది. అవనీరా, ఎంత బ్యాడ్ గా ఫీల్ అయితే మనకంత మంచిది. అడిగిన వెంటనే ఏ ఆడది ఒప్పుకదురా. ఆ మాత్రం బెట్టు చేయకపోతే వాళ్ళకి ఆ థ్రిల్ ఉండదు, మనకు ఆ కిక్కు ఉండదు. పరగడుపునే మీ దర్శనం. మీరు కాలు పెట్టి మా రూమ్ పావనం అయింది. మీకు ఈ దారుణం తెలుసా? ఆ రోజు గుళ్ళ నాకు పెళ్లి చేసే పురోహితుడు పెళ్ళాం. ఆగిపోయావే, చెప్పు నాగు, నన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటావా? అసలు నా వయసు ఎంతో తెలుసా నీకు? నా గతం ఏమిటో తెలుసా? కనీసం నేనేమిటో తెలుసా? పోని నీ గురించి నీకు తెలుసా? నీ బతికే కేరా ప్లాట్ఫామ్ నీకు నేను కావాలా? మాట్లాడవే. నా దగ్గర లక్షలు ఆస్తి ఉందని నన్ను ఉంచుకుందాం అనుకున్నావా? సభాష్, ఎంత ఎదిగిపోయావు. అది కాదంటే మీరు ఒంటరిగా ఉండి. నోర్మి, ఒంటరి ఆడదంటే అంత అలసైపోయిందరా? మీకు నేను బజార్ ఆడదానిలా కనిపిస్తున్నానా? నవ్వుతూ మాట్లాడమే నేను చేసిన తప్ప
మీతో స్నేహం చేయడమే నేను చేసిన నేరమా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? మీకు పాలిచ్చి పెంచిన ఆడదానే పాలిస్తున్న నీచులరా మీరు? ఎప్పుడురా మీ మొక్కలు ఆడవాళ్ళని అర్థం చేసుకునేది? ఆడదానికి షేపులు ఎలా ఉన్నాయి, కట్లు ఎలా ఉన్నాయని చూసే మీలాంటి వెదవులకి ఆ నడువు మడతలే మిమ్మల్ని కన్న పొత్తిళ్ళని, ఆ పాలిళ్లే మీ ఆకలి తీర్చే అమృత బాండాలని ఎప్పుడు గుర్తిస్తారు? ఒరే, ఆడదాని క్యాష్ చేసుకోవాలనుకున్న ప్రతి మొగాడు చివరి క్యాష్ అయిపోతాడా? దయచేసి మిమ్మల్ని చూసి కన్న తల్లి కూడా భయపడే స్థితికి దిగజారకండి. ఆంటీ, మీరు తప్పు చేశారు, మమ్మల్ని క్షమించండి. లక్ష్మి, ఏమైంది? మీ ఇంటి గోడ మీద బురద పడితేను. లక్ష్మి ఆగు, నేనేదో విన్నాను, నీకు పెళ్లి చూపలట? ఏమిటి లక్ష్మి, మీ అక్క బావాల కంటే బుద్ధి లేదు, నీకేమైంది? ఆనంద్ ఈ విషయం ఏంటి ఎంత బాధపడతాడో తెలుసా? అసలు ఆనంద్కి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనుకుంటా. అన్నాడా? అతని మనసులో వేరే ఎవరైనా ఉన్నారేమో. అసలు ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? మాట వరుసకైనా నన్ను ప్రేమిస్తున్నానని ఆనంద్ ఎప్పుడు నాతో చెప్పలేదు. అతని మెంటాలిటీ అంతా, ఎప్పుడు తన మనసులోని మాట బయట చెప్పాడు? ఓ పని చేయి లక్ష్మి, ఆనంద్ నన్ను ఒకసారి కలవమని చెప్పు, మీ పెళ్లి విషయం నేను సెటిల్ చేస్తాను. ఏమిటా ఒళ్ళుపై తెలియకుండా పనిచేయటం? ముందా పైరు సర్దుకో. మీరేంటి సిగ్గు లేకుండా అలా చూస్తున్నారు? నిన్నే కదండి మనకి శోభన జరిగింది, అప్పుడు ఆ అమ్మాయిని చూసి ఐస్ అయిపోతున్నారా? ఏమైందమ్మా? చూడండి మామయ్య గారు, పని మనిషి బయట చేరితే సిగ్గు లేకుండా ఎలా సొల్లు కారుస్తున్నారు. సొల్లు కారుస్తున్నాడా? మా నాయనే మా బంగారమే, ఎన్నాళ్ళకి శుభార్త విన్నానరా? మీరేమిటండి కన్న తండ్రి ఇంటి ఇలాంటి పాడు పనులు చేస్తుంటే పొగుడుతున్నారు? ఏడిసినట్టు ఉంది. మరి ఇన్నాళ్ళు బయట జారితే సర్దుకోమనందు కొట్టారు, ఇప్పుడు నా కొడుకు కూడా అందరు మగాళ్ళలా ఆడవాళ్ళని చూసి లొట్టలేస్తున్నాడు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. సరే, మరి నా పరిస్థితి? మీ భర్తలో మార్పు రావాలన్నావుగా, కావలసినంత వచ్చింది, ఇక టెన్షన్ నీకే. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? నీతో పర్సనల్ గా మాట్లాడాలని పిలిపించాను. పర్సనల్ గానా? నీకు ఉద్యోగం వచ్చింది, లైఫ్ లో సెటిల్ అయిపోయావు, ఇంకా ఆలస్యం చేయడం అర్థం లేదు. దేనికి? ఇంకా దేనికి? పెళ్ళికే. చూడానని, ఒకరిని ప్రేమించినంత మాత్రాన సరిపోదు, ఎదుటి వాళ్ళకు కూడా ఆ విషయం తెలియజేయాలి. ఆడదంత ఈజీగా తన మనసులో ఉన్న మాట చెప్పలేకపోవచ్చు, కానీ మొగాడివి నువ్వు కూడా ధైర్యం చేయకపోతే ఎలా? అది నేను ఎలా? ఎలా ఏమిటి? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఈ రోజుతో ఈ ప్రేమ వ్యవహారం తెలియపోవాలి. కమాన్, కమౌట్ ఆనంద్. నిజమే, ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నం చేశాను. వెరీ గుడ్. చెప్పనా? ఇంకా ఆలస్యం దేనికి? ఐ లవ్ యూ. మొత్తానికి ధైర్యం చేసి ఆంటీ దగ్గర చెప్పేశావన్నమాట. ఏమంది? నాకేం తెలుసు, నేను అక్కడ ఉంటే కదా వెంటనే పారిపోయి వచ్చేసాను. ఎంత పిరికితనం అయితే ఎలాగయ్యా? పొందుడు. హలో, నేనే మాట్లాడుతున్నాను.
ఏంటి అయ్యో ఇప్పుడే వస్తున్నా ఏమైంది సార్ ఆంటీ ఊరు ఊరికి చెడిపోతుంది సార్ త్వరగా వెళ్ళు గో ఫాస్ట్ పరిగెత్తు కావాలన్న కారు తీసుకెళ్ళు ఓ మై గాడ్ వీడికన్నా నాకెక్కువ టెన్షన్గా ఉండేది ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పమే ఏంటి హడావుడి నా మీద కోపం మాట్లాడమే ప్లీజ్ నేనేం తప్పు చేశాను నన్ను వదిలి వెళ్ళకు డ్రైవర్ పోనీ స్టార్ట్ చేస్తే చంపేస్తాను నువ్వు పోనీ మరి అదిగలే నేను లేవను వెళ్ళదలుచుకుంటే నా శవాన్ని దాటేళ్ళు అవును నాకు పిచ్చి నువ్వంటే పిచ్చి నీ ప్రేమంటే పిచ్చి ఐ లవ్ యూ ఐ లవ్ యూ నార్ మీ నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం యూ లవ్ మీ యూ లవ్ మీ కొంత విసిగి చంపేస్తాను చంపు నీ చేతిలో చావడం కంటే ఇంకేం కావాలి చంపు చంపు ప్లీజ్ ఆనంద్ ట్రై టు అండర్స్టాండ్ నాకు ఆల్రెడీ పెళ్ళైంది అయినా పర్వాలేదు నేను ఒకరికి భార్యని అది ఒకప్పుడు ఇప్పుడు నువ్వు నాకు సొంతం మూర్ఖంగా మాట్లాడకు నా భర్త ఉన్నాడు ఆయన నాకు దేవుడు ట్రాష్ పెద్ద ట్రాష్ ఇది పచ్చి నిజం నిజమా మరి అంత ప్రేమించిన భర్త లేడి ఆ దేవుడు రాడి కనబడ్డి మాయమైపడా చెప్పు ఏ వాడిని ఎందుకు వదిలొచ్చేసావు అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పి తీరా అంటే నేనెవరన్నా ఎందుకు రోడ్డు మీద పడి ఉన్నా నన్ను చావకుండా కాపాడు ఎందుకు ఉద్యోగం వచ్చేలా చేశావు నా జీవితంలోకి ఎందుకు జ్యోతిలా ప్రవేశించావు ఏ స్వార్థం లేకుండా ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించావు అంటే ఇవన్నీ చేస్తే నేను ప్రేమించినట్ట ఇదే నీ తల్లి అయితే పని చేయదా నీ అక్క అయితే నీ గురించి ఆలోచించదా అంటే తల్లి అక్క కాలేని ప్రతి ఆడిది నీ దృష్టిలో ప్రేయసేనా ఇదే నిజమైతే నీ నీచమైన బుద్ధికి కుట్టాలి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో జ్యోతి జ్యోతి తలుపుతారు ప్లీజ్ నీతో మాట్లాడాలి తలుపుతారు తెరవ్వా తెరవ్వా ఇదిగో జ్యోతి మర్యాదగా నేను మూడో నెలలోగా తలుపుతారు ఒకటి రెండు మూడు ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నారు Thank you.
అబ్బబ్బా, మొత్తానికి పెద్ద ప్రళయాన్నే సృష్టించావు. ఈ నిప్పు నీ ఒంటికే కాదు, ఆమె గుండెల్లో కూడా అంటించావు. ఇప్పుడు నన్ను ఏం చెప్పంటారు సార్? చేసింది చాలు బాబు. ఇక 2 రోజులు ఆంటీ కళ్ళకు కనపడకు, ఆఫీస్కి ఇంటికి వెళ్లకు, ఇక్కడే ఉండు. నిన్ను వెతుక్కుంటూ ఆంటీయే ఇక్కడికొస్తుంది. వస్తే బ్లడీ ఫోల్, ప్రేమించినట్టే లెక్క. ఒకవేళ రాకపోతే? రాకపోతే నేనే వెళ్ళి కలుస్తా. మీరా? ఎంతైనా పెళ్ళైన ఆడది. ఈ సమాజానికి భయపడి పెళ్లికి అయిష్టంగా ఉంటే ధైర్యం చెప్పి నేనే ఒప్పిస్తా అంతే. అంతవరకు హాయిగా రెస్ట్ తీసుకో. నువ్వు బేకార్గాడివి అనుకున్నాను గాని ఇంత బద్మాషులు అనుకోలేదు. నా జ్యోతి బహన్ని బజార్ మనిషి అంటావురా నువ్వు? అబే సాలే, పొట్టాకూటీ కోసం కాబూల్ నుంచి నేను ఈ దేశం వచ్చి బీస్తాలోగారే బీస్తాలు. నా భార్య అక్కడ ఒంటరిగా ఉందని ఎవడన్నా చెయ్యి వేస్తే మా మనుషులు ఏమీ చేస్తారు తెలుసు? నరికేస్తారు సాలే కాద్యతే. అరే జ్యోతి బహన్ దేవత రా సాలే దేవత. నువ్వు బాగుపడతావని నువ్వు నా దగ్గర చేసిన అప్పు ఆమె తీర్చింది. అగర్ ఉస్కే బారే మే కోయి బురా సోచే సత్య నాశ హో జాతా సాలే సత్య నాశ హో జాతా సత్య నాశ. ఆనంద్ వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఆనంద్ ఆఫీస్కి వచ్చి 2 రోజులైంది. ఎంతసేపు వెయిట్ చేస్తారు? దయచేసి వెళ్ళండి. ఆనంద్ వచ్చాడా? నువ్వు వదిలితే కదా వాడిక్కడికి రావటానికి. దయచేసి నా మాట వినండి, ఆనంద్తో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. జరిగిన బాగోతం చాలు, ఇప్పటికే మీ ఇద్దరు పుణ్యం అంటూ బజార్లో తలెత్తు తిరగలేకపోతున్నావు. అంత మాట అనకండి. నీ సరదాలు తీర్చుకోవడానికి మావాడే దొరికాడా? వయసులో ఉన్న కుర్రాన్ని బాగానే వలసి పట్టేవే. మీకంటే ఆ బజార్ ఆడదు. మీరు నేను అలాంటి నీచోయిన ఆడదాన్ని కాదు. నేనేమైనా పర్వాలేదు, కానీ నా వల్ల ఆనంద్ జీవిత నాశనం కాడం వీల్లేదు. ఇంకా ఇప్పుడు కొత్తగా అవ్వాల్సిందే ఉంది. లక్ష్మి, నువ్వైనా చెప్పు, మీ ఇద్దరికి పెళ్లి చేయాలన్నదే కదా నా తపన. వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా లక్ష్మి, నీ గురించి నీ ప్రేమ గురించి ఆనంద్కి నేనే కదా చెప్పి ఒప్పిస్తానన్నాను. నిజమే చెప్తానన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? నలుగురు మీ గురించి అసహ్యంగా మాట్లాడుతుంటే మీకంటే ఎక్కువగా నేను బాధపడ్డాను. ఒంటరిగా ఉన్నారు, మీకెవరూ లేరని మీ గురించి నేను ఎక్కువగా ఆలోచించాను. కానీ వెర్రిదాన్ని, మిమ్మల్ని మీ మాటల్ని నమ్మి బాగానే మోసపోయాను. మా ఆనందని పిచ్చివాణి చేసి నీ చుట్టూ తిప్పించుకోవడం చాలక చివరికి ఒళ్ళు కాల్చుకుని చచ్చే లెవెల్కి దింపాను. నిజంగా నాకేం తెలీదు, నేనే తప్పు చేయలేదు. ఆనంద్ వచ్చేస్తాడుగా, నిజం ఏమిటో తేలిపోతుంది. ఇప్పటి వరకు తెలిసింది చాలు, మర్యాదగా బయటికి నడు, లేకపోతే మెడ బయటికి అంటాల్సి వస్తుంది. జైభూషణ్ హాస్పిటల్, నేను డాక్టర్ మంజులని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా ఆక్సిజన్ పంపించండి. ఆంటీకి ఏమైంది? ఎక్కడ ఉంది? పైనున్నారు బాబు. నిన్ను ఒంటరిగా పంపించడం తప్పైంది. నువ్వు నాకు ప్రామిస్ చేసింది ఏమిటి? ఇక్కడికి వచ్చి చేసింది ఏమిటి శాంతి? శాంతి, ఈ టెన్షన్ తలనొప్పి తెచ్చుకోవడానిక నిన్ను ఇంత దూరం పంపింది? ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తను కూడా వదిలొచ్చేసావు. వీళ్ళందరి చేత ఇన్ని మాటలు పడాల్సిన కర్మ నీకెందుకు శాంతి? ఏమిటి మేడం మీరు అంటున్నది? అసలు ఆంటీకి ఏమైంది? ఎందుకు ఇన్నాళ్ళు భర్తకు దూరంగా ఉంది? పేరు కూడా మార్చుకుని ఒంటరిగా ఎందుకుంటుంది? ప్లీజ్ చెప్పండి. కాలేజీలో విడిపోయిన మేము చాలా కాలం తర్వాత బస్సులో కలిసాం. హాయ్ శాంతి. హాయ్ మంజు. ఎక్స్క్యూజ్ మీ,
ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు అటు వెళ్ళి కూర్చుంటారా నా ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ చాలా రోజులు ఇంతే కలిసి నువ్వు కూడా మనసు పెళ్ళికేనా ఏంటి ఎలా చిక్కిపోయావు తిండి మనసు డైటింగా అబ్బే అదేం లేదే ఈ మధ్య బొత్తిగా నాకు ఆకలి వేయట్లేదు తిన్న అరగట్లేదు ఈ విషయం ఆయన చెప్తే గొడవ చేస్తారేమో అని చెప్పట్లేదు ఇలా ఆకలి లేకపోవడం వెయిట్ లాస్ అవ్వడం మంచిది కదే అనుమానం ముందు పుట్టి మీ డాక్టర్ల తర్వాత పుట్టారే ఏంటలా దగ్గుతున్నావు ఏమిటనే ఈ మధ్య తరచు దగ్గు వస్తుంది కిటినెస్ కూడా వస్తుంది అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది డ్రైవర్ బస్ ఆపండి చివరికి అదే జరిగింది టెస్టుల్లో తేలింది ఆమెకి బ్లడ్ లుకేమియా అని నేను డాక్టర్ని కాకపోయినా బాగుండేది ఒక విధంగా నేను చాలా అదృష్టవంతురాలే ఎప్పుడు చనిపోతానో నాకు ముందుగానే తెలిసింది శాంతి నువ్వు అర్జెంటుగా మీ ఆయన్ని కలవాలి అసలు విషయం ఏమిటంటే మనం ఎక్కిన బస్కి యాక్సిడెంట్ అయ్యి అంతా చనిపోయారు నువ్వు కూడా చనిపోయావనుకుని మీ ఆయన ఇంటికి ఎంత తాళం ఇస్తున్నారు ఇల్లుగల ఆయన్ని హాస్పిటల్లో చేర్చారు ఎందుకు పాపం వాళ్ళ ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయిందట ఆయన అది తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగి ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నారు చాలనుకోండి నన్ను ఎందుకు కాపాడారు నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయావు శాంతి శాంతి కాంపోజ్ ఇంజెక్షన్ ఇవ్వండి ఆయనకి ఎలా ఉంది అతి కష్టం మీద సేవ్ చేశాం మామూలు మనిషి కావడానికి చాలా టైం పడుతుంది ఈజ్ మెంటల్ డిస్టర్బ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు నేను బ్రతికున్నానన్న విషయం ఆయనకు తెలిస్తే ఆయన చాలా ఆనందపడతారు ఆ తర్వాత నీ జబ్బు గురించి తెలుస్తుంది నువ్వు ఎక్కువ రోజులు బ్రతకు అని తెలుస్తుంది కానీ పాపం ఆయన చూడు నువ్వు చనిపోయావన్న షాప్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కనీసం నీ శవాన్ని కూడా చూడకుండానే ఇంత అగాచ్యం చేసుకున్న నీ భర్త రేపు అతని కళ్ళ ముందే నువ్వు చస్తూ ఉంటే అనుక్షణ నరకయాతను అనుభవిస్తాడు నీకంటే ముందే చనిపోతాడు ఆయన నువ్వు చనిపోయావన్న భ్రమలోనే బ్రతకనివ్వు కాదని నీ భర్తని నీ చేతులతోనే చంపుకోదలుచుకుంటే లోపలికి వెళ్ళు నిన్ను వదిలి నేను బతకలేను నేను నీ దగ్గరికి వచ్చేస్తాను శాంతి నేను ఎక్కువ పని చేశాను నన్ను ఎందుకు ఇలా అనాథం చేశావు ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఎక్కడుంటావు తోడు లేకుండా ఏం చేస్తావు నేను ఎలా ఉన్నా ఏమైపోయినా పర్వాలేదే ఆయన సుఖంగా ఉండడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను హైదరాబాద్లో మా సొంత ఇల్లుంది అక్కడ నువ్వు ఉండొచ్చు
థాంక్స్ కానీ రెగ్యులర్గా డాక్టర్స్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ వద్దనే అంత మూర్ఖురాలిని కాదే నేను, కానీ వచ్చేటప్పుడు డబ్బు తీసుకురాలేదా? మా విలేజ్ నుంచి నాకు రావాల్సిన డబ్బు ఉంది. డోంట్ వరీ, నేను ఏర్పాటు చేస్తాను. నవ్వుతూ వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చింది, మీ పుణ్యమాని నవ్వుల పాలైంది. చాలు, ఇప్పటికైంది చాలు, ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నేను అర్జెంటుగా ఆనంద్తో మాట్లాడాలి. ఎప్పుడేమంటావు? సెల్ఫిష్ సార్, నారాణిని లాగాలని ప్రయత్నిస్తున్నారా? రే, పోయినట్లో అది నారాణిరా. హలో, నీకే ఫోన్. హలో, నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావు, నాకు తెలుసు. చెప్పు, ఏం డిసైడ్ చేసావు చెప్పు. నిన్ను ఒకసారి వెంటనే కలవాలి. ఇప్పుడు నేను మాట్లాడే స్థితిలో లేను. దయచేసి నేను చెప్పేది విను. నో నో, నాకేం చెప్పకు, నేనే విన్నా. ఆనంద్, ఏంట్రా నీ వెదవాగుడు? ఇక్కడ ఆంటీ చావుబతుకుల మధ్య ఉందిరా, ఆవిడికి బ్లడ్ లుకేమియా. చివరిసారిగా ఒక్కసారి నేను చూడాలంటుందిరా, రారా ప్లీజ్. ఏమంది సార్, కుదరదందా? నేనంటే ఇష్టం లేదందా? నాతో మాట్లాడందా? కాదని మాత్రం చెప్పకండి సార్, నేను బతకలేను సార్. చెప్పండి సార్. అలాంటిది ఏమీ లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి? లాభం లేదు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళని. సార్, సమయానికి దేవుళ్ళు వచ్చారు. ఆంటీకి చాలా సీరియస్గా ఉంది. ఒక అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళి సార్. తీసుకురండి, నేను రివర్స్ చేసి పెడతాను. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? మాకు తెలియదండి, ఏనాడు మాట మాత్రమే నమ్మలేదు. Oh, my God.
ఒక్కరే. ఈ డాక్టర్లు అందరూ ఆంటీకి ట్రీట్మెంట్ కోసం వస్తుంటే మనం ఎంత అపార్థం చేసుకున్నారా? మా ఐ బ్యాంకులో కళ్ళు డొనేట్ చేస్తాన్నారు. ఆ టైం ఇంత తొందరగా వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు. అర్జెంట్ గా మీ హస్బెండ్ కి మీరే అసలు విషయం చెప్పండి. మా వల్ల కాదండి, మాకంత ధైర్యం లేదు. నాకు ఎలా ఉంది? చాలా కష్టం అంటున్నారు సార్. ఓ మై గాడ్. ఆమె భర్తకు కబురు పెట్టడం మంచిది కదా? అవును సార్. ఈ పరిస్థితుల్లో అతను ఇక్కడుంటే ఆమె మనసు కాస్త ప్రశాంతం దొరుకుతుంది. అవును సార్. పాపం ఈ విషయం ఆనంద్కి ఎలా చెప్పాలి? అసలు మీకెలా చెప్పాలో మాకు తెలియడం లేదు సార్. సార్, నన్ను క్షమించకండి సార్. నేను పాపాత్ముండి. ఇందులో నీ తప్పే ఉంది. ఉంది సార్. నా నిద్ర సేనికి లేకపోతే పార్వతి పరమేశ్వర్ లాంటి మీ దంపతుల మధ్య ఏంట్రా? అవును సార్, ఆంటీ ఉత్తమరాలు ఆ మనసును కష్టపెట్టా. మమ్మల్ని గొంతు పిసికి చంపేయండి సార్. ఏంట్రా మీరంతా నాకేస్ జాలిగా చూస్తున్నారు ఎందుకు? వాట్స్ హ్యాపెనింగ్? మాట్లాడరే, మాట్లాడరే. వాట్ ది హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? మిస్ మురారి, మీరు ఒకసారి లోపలికి వస్తారా? లోపల ఉంది చూతేగా కాదు మీ శాంతి. శాంతి? నా శాంతి బతికే ఉందా? శాంతి, ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నన్ను అనాథం చేశావు? ఎందుకు ఇన్నాళ్ళు నన్ను భ్రమలో ఉంచావు? శాంతి, శాంతి, నా మీద ఈగ వాళ్ళతోనే ఓర్చుకోలేని మీరు, నేను చనిపోతానని తెలిస్తే బ్రతకలేరని మిమ్మల్ని విడిచిపెట్టి నేను సుఖపడలేదండి. శాంతి, నువ్వు ఇక లేవని తెలిసినప్పుడు 60 నిద్ర మాత్రలు మింగిన నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే నిజంగా నీ మీద నాకు ప్రేమ లేదేమో అనుకున్నా. కానీ భగవంతుడు నన్ను బతికించింది నిన్ను మళ్ళీ చూసుకోవటం కోసం. సతీ, దయచేసి ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను. అంతా మీ భ్రమ కానీ మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తానండి? ఎక్కడికి వెళ్ళను, మీ కళ్ళల్లోనే ఉండిపోతాను. అలా కుదరదు. నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. ఆ భగవంతుడే అటు వచ్చినా నేను నా నుంచి దూరం చేయలేడు, దూరం చేయలేడు. అవునా అంటే మా ప్రాణాలు ఇచ్చేనా మిమ్మల్ని కాపాడుకుంటా? ఇదే ఎక్స్ట్రా అంటే లైట్ గా తీసుకో. ఆనంద్ ఎక్కడ? ఆనంద్, మీ నిస్వార్థమైన ప్రేమని నేనెంతో దారుణంగా అపార్థం చేసుకున్నాను. మాతృప్రేమకు దూరమైన నాకు మీ పలకరింపులను ఆప్యాయతకు అర్థం తెలియక పొరపాటు పడ్డాను. నన్ను క్షమించండి. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీ తెలివితేటలకి మీరు మరింత ముందుకు వెళ్ళాలని, జీవితంలో హాయిగా సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక. తప్ప మీ ఆవిడ వీళ్ళ ముగ్గురు ఎన్ని రకాలుగా టీస్ చేసేవారో తెలుసా? చంటే, అదేం పాట? ఒకసారి పాడు ప్లీజ్. చంటే,
ఏంటి అలరి? పేషెంట్ లైఫ్ తాడుకుంటున్నారా? ప్లీజ్ డాక్టర్, మన వైద్యంలోనూ మందుల్లోనూ లేని శక్తి వీళ్ళందరి ఆప్యాయతలో ఉంది. ఇంతమందిని కాదని దేవుడు శాంతినంత ఈజీగా తీసుకెళ్లలేడు.